నమస్తే. దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్, దిస్ ఇస్ శ్రీనివాస్ భోగిరెడ్డి. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. రసమయ గీతం సంగీతం సుమధుర గానం స్వర సంచారం సుమధుర గానం స్వర సంచారం. ఇక వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. ఇండస్ట్రీ ఒక సింగర్ ని పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. థాంక్యూ అమ్మా. ఇలాగే నారాయణ రెడ్డి గారు, బాన్ శ్రీనివాస్. నాకు దూరదర్శన్ శ్రీనివాస్ గారిగా చాలా పరిచయం, ఎందుకంటే మనం మీ ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చేసాం దూరదర్శన్ లో. దూరదర్శన్ కాకుండా అబౌట్ దట్, మీరు ఆ శ్రీనివాస్ గారు అంటే ఏం చెప్తారు? సో ఆ లలితసంగీతం పాడడానికి జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు అని మా గురుగారు ఉన్నారు, మా వెస్ట్ గోదావరి, వారి పుణ్యమే ఇవాళ నేను ఆల్ ఇండియా రేడియోలో గ్రేడెడ్ సింగర్ అయ్యాను. అంటే మనం ఒక సిరీస్ చేసాం, గుర్తుందా మీకు? జూబ్లీ హిల్స్ లో జరిగింది అది షూటింగ్. బ్యాంక్ ఆఫీసర్ నేను. ఎలాంటి క్యారెక్టర్ మీరు చూస్ చేసుకుంటారు? 61 మంది వైఫ్లు అయ్యారమ్మా ఇప్పుడు నాకు, నా పక్కన. సో ఇంకా 39 మంది ఉన్నారు. ఆ 100 మంది స్త్రీమూర్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీలతో ఒక ఫోటో దిగి వాళ్ళందరు హస్బెండ్స్ లేక ఇంకో ఫోటో నేను దిగాలని కోరుకుంటారు. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మే మాధురి. మనకి దూరదర్శన్లో లేట్ 90స్లో ఒక న్యూస్ చదివేటప్పుడు ఒక దర్పంతో ముందుకు నడిచి న్యూస్ చదవటం, ఇలా కూడా చదవచ్చు, ఓ మోస పద్ధతిలో వెళ్ళిపోతున్న న్యూస్ పద్ధతిని మార్చి అందరికీ అన్వయించే విధంగా, అర్థమయ్యే విధంగా న్యూస్ని ఇలా కూడా చదవచ్చు అని ప్రజెంట్ చేసేవాళ్ళు. మీకు గుర్తుందా శ్రీనివాస్ భోగిరెడ్డి గారు? దూరదర్శన్ శ్రీనివాస్ గారు అంటే అందరికీ హా అనే ఒక ఐడియా వస్తుంది. సో స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. అసలు తన లైఫ్ జర్నీ ఏంటి? ఇప్పుడు మూవీస్లో సార్ చాలా బిజీ అయిపోయారు. సార్ని పట్టుకోవడానికి 2 ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను, డిఫరెంట్ ఛానల్స్ చేస్తున్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా సార్ని. ఇప్పుడు ఇక్కడ ఇలా కలుసుకోగలిగాను. సార్, హౌ ఆర్ యూ? నమస్తే. బాగున్నాను మాధురి, మీరు ఎలా ఉన్నారు? నేను ఇలా మీలాంటి వాళ్ళు వెంట తిరిగి 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 ఇలా అయిపోయారు సార్. 2 ఇయర్స్ నుంచి ఎందుకు ఇంత? చిన్నపిల్లలం సార్, మీ దగ్గర నేర్చుకుందాం పాఠాలు. సో ఇవన్నీ వాస్తవాలు అయినప్పటికీ నేను ఈ 2 ఇయర్స్ కాలంలో అంటే చాలా ప్రోగ్రామ్ చేసిన, సినిమాలు చేసిన, డిఫరెంట్ యాక్టివిటీస్ చేసిన, అంటే ఒక నేమ్ అండ్ ఫేమ్, ఇంకా ఏదో సాధించాలనే తపన. నేను ఏం సాధించాను ఇంకా? అప్పుడు ఇంటర్వ్యూ ఇంటెన్షన్ అది ఏదో చెయ్యాలి. ఒక నాకు నేనుగా ఓకే, నేనే మిమ్మల్ని పిలిచి నేను రెడీ, మీరు ఫ్రీ ఉన్నారా అని అడిగే రోజు రావాలని ఎదురు చూశాను తప్పమ్మ. నాకు మరో రకమైన ఇది ఇంటెన్షన్స్ ఏమీ లేవు. నేను ఛానల్కి ఇచ్చే ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువ. ఐ థింక్ ఇది 6th or 7th ఇంటర్వ్యూ అయ్యి ఉండొచ్చు. అది కూడా ఈ మధ్యకాలంలోనే 3-4 ఛానల్స్ కవర్ చేశాను. అందరు అడుగుతున్నారు ఎలాగో రిటైర్ అయ్యాను ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్, కాబట్టి ఇప్పుడు అంచేత మిమ్మల్ని తిప్పించుకోవాలనో అదే పనిగా ఫోన్ చేసి లెవెల్ వేద్దామని అది నాకు తెలియదమ్మా, రాదు. కొంచెం పర్వాలేదు ఇప్పుడు ఓకే. శ్రీనివాస్ గారు యాక్టర్, ఆ టైమ్, ఆ షెడ్యూల్, దట్స్ ద ఓన్లీ రీజన్. ఒక ఒక ఆర్టిస్ట్ గా, ఒక న్యూస్ ప్రెజెంటర్ గా, నేను మీకు అడిగినప్పుడు కూడా మీరు దూరదర్శన్ లో న్యూస్ ప్రెజెంట్ చేస్తున్నారు అప్పటికి కూడా. సో ఒక యాక్టర్ గా, న్యూస్ ప్రెజెంటర్ గా, అంబేద్కర్ యూనివర్సిటీలో అదే గెస్ట్ ఫ్యాకల్టీగా, ఇట్లా చాలా చాలా ఉన్నాయి. కాబట్టి నేను కూడా సార్ ఒకసారి ఫోన్ చేయటం, పక్కన పెట్టడం, అప్పుడు ఇప్పుడు ప్రయత్నించినట్టు అప్పుడు ప్రయత్నించుంటే అప్పుడు వచ్చి ఉండేది నాకు ఛాన్స్. కాకపోతే శ్రీనివాస్ సార్, నాకు దూరదర్శన్ శ్రీనివాస్ గారిగా చాలా పరిచయం, ఎందుకంటే మనం మీ ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చేసాం దూరదర్శన్లో. సో దూరదర్శన్ కాకుండా అబౌట్ దట్, మీరు శ్రీనివాస్ గారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ లో క్యాజువల్ అనౌన్సర్గా ఎంటర్ అయ్యానండి 1989. సో 88లో మీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యాను. సో దాంతోపాటు ఏదో ఒక మీడియాలో ఉన్న ఇంట్రెస్ట్, అంటే పాటలు పాడాలనేదే ఎక్కువ ఇంటెన్షన్, యాంకర్ అవ్వాలనో, న్యూస్ రీడర్ అవ్వాలనో లేదు, సింగర్గా కెరీర్ స్టార్ట్ చేయాలని ఆల్ ఇండియా రేడియో ఎంటర్ అయ్యి లైట్ మ్యూజిక్ ఆడిషన్ అప్లై చేస్తే ఐ హావ్ బీన్ అప్రూవ్డ్ లైట్ మ్యూజిక్, లలిత సంగీతం పాడడానికి. సో ఆ లలిత సంగీతం పాడడానికి జీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు అని మా గురుగారు ఉన్నారు, మా వెస్ట్ గోదావరి, వారి పుణ్యమే ఇవాళ నేను ఆల్ ఇండియా రేడియోలో గ్రేడెడ్ సింగర్ అయ్యాను. అంటే సో ఈజ్ నో మోర్.
సో అలా కెరీర్ మొదలయ్యి అనౌన్సర్గా ఎందుకు చేయకూడదు అని మీలా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో, శ్రీనివాస్ అనౌన్సర్గా కూడా చేయొచ్చు కదా, ఫ్రీలాన్సరే కదా అంటే అప్లై చేస్తే హవ్ బీన్ సెలెక్టెడ్. అలా మొదలయ్యి అలాగే డ్రామా ఎందుకు చేయకూడదు, వాయిస్ బాగుంది కదా చేయండి అని మా కలీగ్స్ అనడంతో అలా చేయటం. అలాగే మీరు యాక్టర్ ఎందుకు అవ్వకూడదు డ్రామాస్తో పాటు అని అనటం. అఫ్కోర్స్ అప్పటికే నాటకాలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి పాటలు నాటకాలతోటే పెరిగానమ్మా. అంటే ఇంట్లో బ్యాక్గ్రౌండ్ ఏమి లేకపోవచ్చు, మా అమ్మగారు మాత్రం కాస్త మంచి చెడు ఐ మీన్ మెలోడీ ఉన్న పాట కాదే అని మాత్రం చెప్పేవారు. కాంపిటీషన్ పోటీ పాటల పోటీ పెట్టారు అంటే చాలు వెళ్ళిపోయేవండి మా సరౌండింగ్, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఈవెన్ నెల్లూరు కూడా వెళ్ళేవాడి అప్పుడు. ఆ నెల్లూరు 1985లో వెళ్ళినప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి స్వర్ణాభిషేకం చేశారు. అదే స్టేజ్ మీద నేను లైట్ మ్యూజిక్లో ఐ గాట్ ఫస్ట్ ప్రైజ్. అక్కడ వారిని ఆ రకంగా సాక్షాత్తు అటు వెంకటేశ్వర స్వామిని చూశాను, తర్వాత బాలయ్య గారిని చూశాను. సో ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్. సో వారు నిజంగా మన మధ్య లేకపోవడం మనకి చాలా దురదృష్టమే ఇండస్ట్రీ మొత్తానికి. ఇండస్ట్రీ మొత్తానికి ఒక చాలా మందికి గొంతు కూడా తను, వాళ్ళ గొంతు చనిపోయినంత చిరస్మరణీయమ్మ, చెప్తున్నాను కదా నేను ఫర్ ఎవర్ వాళ్ళు. సో దూరదర్శన్కి ముందు నా కెరీర్ ఆల్ ఇండియా రేడియోలో స్టార్ట్ అయింది, యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫాలోడ్ బై ఎంఫిల్ అండ్ ఎంఫిల్ డిస్కంటిన్యూ చేశాను అండ్ యాక్టింగ్ డిప్లొమా చేశాను. ఇవన్నీ చేసే దానికి కారణం, బలమైన కారణం ఒకటి ఉంది మాధురి, ఏమైనా సరే నేను సింగర్ని కానీ యాక్టర్ని కానీ అవ్వాలి. దట్స్ ద ఓన్లీ ఇంటెన్షన్ ఐ హ్యావ్ ఎట్ ద టైమ్. అలా మొదలైంది కెరియర్ దూరదర్శన్కి. 1989లో ఎంటర్ అయింది నేను, 91లో ఆడిషన్స్ పెట్టారు న్యూస్ రీడర్స్కి, అప్పుడు సెలెక్ట్ అయ్యాను. అప్పుడు గురుగారు దూరదర్శన్ అంటేనే వారు, వారింటేనే దూరదర్శన్, శాంతి స్వరూప్ గారు ఈజ్ నో మోర్, ఆయన మా గురు. సో వారు పుణ్యమాని. అంటే దానికంటే ముందు ఇంకొక పాయింట్ చెప్పాలమ్మా, సత్యవతి గారని, బి సత్యవతి గారని భీమవరం సీనియర్ న్యూస్ రీడర్ ఉండేవారు మా టైంలో, వారందరూ సీనియర్స్. సో అప్పుడు నేను అక్క అని పిలుచుకుంటుంటాను, అంటే మా అత్తయ్య గారింటికి చాలా దగ్గర, మా మిస్సెస్ వాళ్ళ సిస్టరు క్లాస్మేట్స్, అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మమ్మల్ని తీసుకెళ్ళడం హైదరాబాద్ వచ్చినప్పుడు. తర్వాత తమ్ముడు నువ్వు న్యూస్ రీడర్గా అప్లై చేయి, వాయిస్ బాగుంటుంది కదా, క్లారిటీ ఉంటుంది కదా, అంటే మనకేం తెలియదు అన్నారు కదా, ట్రైనింగ్ ఇస్తారు కదా, ఓకే నేర్చుకుందామని అప్లై చేశాను. ఆ రకంగా న్యూస్ రీడర్గా సెలెక్ట్ అయ్యాను. నాకు విని చాలా రోజులు అయిపోయింది ఆ గొంతు. నమస్కారం దూరదర్శన్ ప్రేక్షకు, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ఇప్పుడు మీరంటేనే కన్నా గుర్తు రావట్లేదమ్మా. నమస్తే, దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్, దిస్ ఇస్ శ్రీనివాస్ భోగిరెడ్డి. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ఇది ఈ పదం మాకు పడుకున్న అదే వస్తుంది. ఇక వార్తలు ముగించేది ముఖ్యాంశాలు మరోసారి అయిపోయింది అయిపోయింది. మళ్ళీ నాది ఒక సిగ్నేచర్ స్టైల్ ఉంది ఎండింగ్లో, అంత అయిపోయింది, చాలామంది అంటుంటారు. సో ఇంతటి వార్తలు సమాప్తం, మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. నమస్కారం, థ్యాంక్ యూ అనేవాడిని. ఏదైతే లాస్ట్లో అనేవాడినో అది కొంచెం నాకు చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు, చాలా ఇదంతా మీరే చెప్పినట్టు, ఇదంతా మీరే ఓన్ గా చదివేసి చేసినట్టు చేసేవారు. యాక్చువల్లీ అంతవరకు శాంతి స్వరూప్ గారు చదువుతున్నప్పుడు యాప్ట్ అయ్యేటప్పటికి కూడా మీరు చదివి మీరు వచ్చి అంటే న్యూస్ ప్రెజెంటేషన్ కి ఒక కొత్త అర్థం అయితే అంటే టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మా. శాంతి స్వరూప్ గారు ఓన్లీ స్క్రిప్ట్ పెట్టుకున్న ఎక్స్టెంపోర్ కూడా చెప్పగలరు, ఆ కేపబిలిటీ వారిలో ఉంది. వారిని చూసి నేర్చుకున్నది చాలా నేర్చుకున్నాం, కానీ వారిలా మాత్రం ఎవరు కారు కాలేరు కూడా, ఐఎమ్ క్వైట్ ష్యూర్ అబౌట్ ఇట్. సో అలఫేషన్ కరెంట్ పోయేది అప్పట్లో, రెండు మూడు సెకండ్లు చీకటి కూడా ఉండేది న్యూస్లో. అవును, అప్పుడు కూడా ఆడియో కంటిన్యూ చేసేవారు ఆయన, అంటే ఆడియో పాయింట్ ఆఫ్ వ్యూ వరకు వచ్చేది, విజన్ వచ్చేది కాదు. సో ఆ తర్వాత ఫస్ట్ బులెటిన్ నాకు ఐ నెవర్ ఫర్గెట్ దట్, వారితోటే పడింది. అప్పుడు ఇద్దరు న్యూస్ రీడర్స్ ఉండేవాళ్ళు ఈవినింగ్ 7 o'clock న్యూస్కి. సో వారేమో హెల్తీగా ఉంటారు, నేను 91లో బులెటిన్ చేసినప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని, అసలు మ్యాచ్ అయ్యేది కాదు మరి ఇలా ఉండేది. సో ఏంటి శ్రీనివాస్, ఏంటి ఇంత మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం లేదు సార్, ఇవాళ మీతోటే నా ఫ్యూచర్ గ్రౌండ్ మొదలవుతుందన్న. అలా మొదలైంది, ఎన్నో నేర్చుకున్నాం మా ఇంటి దగ్గర. అది దూరదర్శన్ ముందు కెరీర్ అంతా. దూరదర్శన్కి వచ్చిన తర్వాత ఇంకా మొత్తం మారింది. ఓకే, యా అప్పుడు చేస్తూ ఉన్నప్పుడు టెంపోస్ అవి కలిసేవా? ఏంటి ఎలా ఉన్నారు, బాగున్నారా, అమ్మాళ్ళంత ఎలా ఉన్నారు అన్నట్టు ఉండేది ఆయన న్యూస్. మాది ఎలా ఉండేది, ఏంటి ఎలా ఉన్నారు, అమ్మవాళ్ళు బాగున్నారా, ఊరు ఇప్పుడే వచ్చారా, ఇలా చదివేవాళ్ళం మేము. మా డిఫరెన్స్ ఇప్పటికీ మాకు తెలుసు, ఎందుకంటే మీరు అన్నారే ఆయన మోస్ట్ సీనియర్. సో ఊరికే ఎక్స్టెంపోర్ ఇయర్ ఫోన్స్ ఉండేవి అప్పట్లో, విజువల్ వెళ్తున్నప్పుడు సౌండ్ ఆఫ్ చేస్తారు న్యూస్ రీడర్ది, వెంటనే పక్కన ఎవరైతే ఎఫ్ఎం ఫ్లోర్ మేనేజర్ ఉంటారో, సార్ ప్రధానమంత్రి గారు ఇప్పుడే దిగారంట, ఎయిర్పోర్ట్లో ఉన్నారు అంతే అని వదిలేస్తే వెంటనే విజువల్ అవగానే ఆయన వెంటనే చెప్పేవారు, ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం అని మొదలుపెట్టి ఆయన వచ్చారు నేనే చూశాను అన్నట్టు చెప్పేవారు.
అందుకనే శాంతి ఎస్ నేనే తీసుకొచ్చాను, నేనే కాఫీ ఇచ్చాను అన్నట్టు చెప్పేవారు ఆయన. అంత క్లియర్ కట్గా ఉండటం వల్ల ఇప్పటికి కూడా అంటే ఐ మీన్ మా ఫాదర్ ఏజ్ గ్రూప్ అంతా ఉన్న వాళ్ళందరికీ కూడా శాంతి స్వరూప్ గారు అంటే వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఆయనలా ఎవరో చదవలేరు అనే అంటారు ఇప్పటికి కూడా అందరు, కానీ రారండి, కంపారిజన్ లేదు ఆయనకి. సో అలా అండి, అప్పటికిప్పటికీ తర్వాత టెక్నాలజీలో అంతకుముందు చూసి చదివేవాళ్ళం. ఆఫ్ కోర్స్ మాదిరి మీరు కూడా న్యూస్ రీడర్ గా సెలెక్ట్ అయ్యారు, చదివారు. అది కాదు, ఇలా పేపర్ పేపర్స్ ఇలా పెట్టుకుంటూ ప్లాన్డ్ గా వెళ్ళేవాళ్ళం మనం. అక్కడ చూస్తేనే ఏం చూడనట్టుగానే ఇలా ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళం. పక్కనేమో ఇస్తూ ఉంటారు, ఇదిగో స్క్రిప్ట్ తీసుకోండి అంటారు. ఇలా చేయి ఏది తెలియకుండా ఇలా తీసుకుని ఇలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇలా పెట్టి అన్ని చేసేవాళ్ళం. కొన్ని కొన్ని కనపడుతూ ఉండేవి. సో చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అమ్మాదైతే. అంటే కాన్సంట్రేషన్, ఎక్కడ తప్పితే ఎక్కడ ఏ పదం తప్పిపోతుందో, ఎక్కడ ప్రధానమంత్రి గారి పేరు అక్కడ మిస్టేక్ ఉండొచ్చు టైపింగ్ లో, కంగారులో మనకు మాత్రం అవేర్ గా ఉండాలి. సో అలా ఉన్న వాళ్ళే న్యూస్ రీడర్స్. ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్న ఛానల్స్ లో వెరీ గుడ్ న్యూస్ రీడర్స్ ఉన్నారు. దేర్ ఆర్ 15 to 20 ఛానల్స్, అందరూ కూడా దట్ డైనమిక్ అండ్ వెరీ ఐ మీన్ వెరీ క్లవర్ పీపుల్ ఆల్సో. అంటే కరెంట్ అఫైర్స్ మీద ఎవరికైతే అవేర్నెస్ ఉంటుందో, ఏదో నా జాబ్ అయిపోయింది వాళ్ళతో పేపర్ క్లోజ్ చేశానా, ఇంటికి వెళ్ళానా, బాధలు చూసుకున్నానా, వంటలు చేశానా, అన్ని చూసుకున్నానా, వచ్చానా కాకుండా, దాంతో అపార్ట్ ఫ్రమ్ ఆల్ యాక్టివిటీస్ వాట్ యు ఆర్ డన్ ఇట్ అవర్ హోమ్, న్యూస్ అవేర్నెస్ చూసుకోవాలి, ఒకసారి యూట్యూబ్ చూసుకోవాలి. అఫ్ కోర్స్ మన మొబైల్ ఇవాళ ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంది. సో చాలా ఈజీ అవుతుంది. బిఫోర్ దట్ అంటే మేము జాయిన్ అయిన కొత్తలో కూడా అప్పుడు టెక్నాలజీ ఇంత అందుబాటులో లేదు. ఇక్కడ ఈ న్యూస్ పేపర్ ని ఫాలో అయితేనే నెక్స్ట్ మార్నింగ్ లేచి న్యూస్ పేపర్ చూసామా, న్యూస్ లో ఏముంది అనుకుని, అమ్మో ఇక్కడ ఏమైనా క్లిష్టమైన పదాలు ఉన్నాయా, ఆ పదాలని ప్రాక్టీస్ చేసామా, అక్కడికి వెళ్ళామా, ప్రెజెంట్ చేసామా అన్నట్టు ఉండేది. సో అలా న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక 20 ఇయర్స్ పైచలు చదివాను. దాంతోపాటు మోదీ గారిది వాయిస్ ఓవర్ కి శాంతి స్వరూప్ గారు ఫస్ట్ బులెటిన్ చేశారు. తర్వాత వారికి బిజీ ఉన్నప్పుడల్లా నన్ను పిలవడం అలా చేసేవారు. గ్రాడ్యువల్లీ అవి కూడా చదవటం మొదలుపెట్టి దాదాపు 40-50 పైన బులెటిన్ చదివాను. కరోనా ఆల్మోస్ట్ కరోనా పీరియడ్ వరకు చదివాను. తర్వాత ఇక నేను ఉండేది ఏరియా దూరం కాబట్టి వెళ్ళటం 1.5 అవర్ అలా టైం పట్టేది. సో నేను దాన్ని కరోనా వల్ల భయపడి ఇంట్లో వాళ్ళతో కూడా దృష్టిలో పెట్టుకుని నేను కొంచెం తగ్గించడం జరిగింది అప్పుడు. సో దాంతోపాటు లైట్ మ్యూజిక్ పాడేవాడిని, అది పేట్రియాటిక్ సాంగ్స్ పాడాను. అలాగే ఉద్యోగవత్తలు న్యూస్ రీడర్గా ఉంటే ముందు ఉద్యోగవత్తలు చదివాను. ఆ ఉద్యోగవత్తలు చదివినప్పుడే అప్పుడు డైరెక్టర్ గారు ఉండేవారు, శైలజ సుమన్ గారు ఉన్నారు, శ్రీనివాసన్ ఇది కూడా చదివా న్యూస్ అప్లై చేయని మేడమే అన్నారు. సో అది ఒక ఇన్స్పిరేషన్. శైలజ గారు రిటైర్ అయిపోయారు. మేడం కూడా చాలా ఎంకరేజ్ చేస్తారండి. ఈ శైలజ్ గారు కాదు, యార్లగడ్డ శైలజ్ గారు సింగర్గా ఎంకరేజ్ చేశారు నన్ను. సో వీళ్ళందరూ కూడా నేను ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు. నేను శ్రీనివాస్ అంటే సింగర్, సో ఆ సింగర్ పేరు మీద వాయిస్ ఓవర్ చేయి, అలాగే నువ్వు ఇది చెయ్యి, అలా ఉద్యోగవర్తలు చదవచ్చు కదా, అలా యాంకర్గా ఉండొచ్చు కదా అన్నారు. యాంకర్గా ఉన్నాను, న్యూస్ రీడర్ సెలెక్ట్ అయిన తర్వాత 1991లో. నువ్వు చిన్నపిల్లల్లో ఉన్నావయ్యా బాగా, ఓ పని చేయి, కొంతకాలం అనౌన్స్మెంట్లు చెయ్యి, ఉద్యోగవత్తులు అది చదువు, తర్వాత న్యూస్ రీడర్ అది కానీ మేడమే అన్నారు. ఆఫ్టర్ 6-7 మంత్స్ మళ్ళీ అగైన్ నా కాన్ఫిడెన్స్ అది చూసారు, ఓకే వై డోంట్ యూ కంటిన్యూ యాజ్ ఎ న్యూస్ ప్రెజెంటర్ అన్నారు. అలా కెరీర్ స్టార్ట్ అయిందమ్మా. ఓకే, యా అది దూరదర్శన్ సంబంధించి. ఓకే, సింగర్గా మీరు కంపోజ్ చేసిన సాంగ్స్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏది అంటే మీరు ఏం చెప్తారు? సో అంటే కంపోజ్ చేసింది లలిత సంగీతాలకు సంబంధించి నేను రసమయ గీతం సంగీతం అనే ఒక పాట, అది గోల్డ్ మెడల్ తీసుకున్నాను అది రాజమండ్రిలో. వాళ్ళు జనరల్గా కాంపిటీషన్ పెట్టేప్పుడు కొన్ని కొన్ని ఈ సాంస్కృతిక సంస్థలు ఏం చేస్తాయంటే స్క్రిప్ట్ పంపిస్తారు ఒక 15 డేస్ ముందు, అదే సేమ్ సాంగ్ని అందరూ డిఫరెంట్ ట్యూన్ చేసుకుని వచ్చి పాడాలి. సో అలా పాడానమాట. అప్పుడు జ్యోతి అవార్డు వచ్చిందన్నమాట నాకు ఇదే పాటకి. సో అప్పట్లో సంగీతం నేర్చుకోవాలనే తపన 10th ఇంటర్మీడియట్లో ఉండేది. బేస్ ఉండాలి, క్లాసికల్ నాలెడ్జ్ అనేది లేకుండా సింగర్స్ కాలేరు అనేవారు. కానీ తర్వాత నాకు తెలిసిన తర్వాత మరి బాలసుమంజన్ గారికి అంటే అదృష్టం ప్లస్ అద్భుతమైన మార్ధవమైన వాయిస్లు ఉంటే సంగీతాన్ని తర్వాత మనం నేర్చుకోవచ్చు. మనకంటూ ఒక శృతి లయ డెఫినెట్గా ఉన్నవాళ్ళే సింగర్స్ అవుతారు. ఆ లయబద్ధంగాను శృతిబద్ధంగాను పాడకపోతే సింగర్స్ కారు. యాక్టర్ శృతి లయ యాక్టర్ కూడా ఉంటుంది, అది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అవసరాన్ని బట్టి. సో ఆ రెండు బై బర్త్ రావాలమ్మ మనకి, దైవదత్తం అవి అలా ఆయనలో వచ్చాయి. శంకరాభరణ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. అది ఆయన ఆ స్వరాలు పాడుతుంటే పాటల్లో ఓంకారనాథాలు పాటలు పాడుతున్నప్పుడు అవన్నీ పాడినప్పుడు అబ్బా ఏం అద్భుతంగా పాడారు, క్లాసికల్ సింగర్ ఆయన కాదన్నారు, పెద్ద ఆయన అన్నారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండానే బాలుగారు అవన్నీ అలవగ్గా పాడేస్తారని, అది అదృష్టం అమ్మా. అలాంటి మహానుభావులు అందరికీ ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏం చెప్తాం మనం, అలాగే వారు కూడా వచ్చారు.
సో మన మనసులో ఎప్పటికీ చిరస్మరణీయమైన స్థానం సంపాదించుకున్నారు, ఉంటారు కూడా. బాలుగారికి కూడా ఒక సాంగ్ డైరెక్ట్ చేశారు కదా. యా యా యా, బాలుగారితో పాడించే అవకాశం ఏదైతే గూడూరు కాళిదాస్ కళానికేతనలో ఎవ్రీ ఇయర్ వెళ్ళి ప్రైజులు తీసుకుంటుండే వాడినాం. అలా ఒక 7-8 times బాలుగారు ఉన్నారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి. అక్కడ ఏంటంటే కాంపిటీషన్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ప్రైజ్ పలానా లైట్ మ్యూజిక్, ఫిల్మ్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్ అని 3 ఉంటాయి. ఫిల్మ్ అండ్ లైట్ మ్యూజిక్ నేనే తీసుకున్నాను. జానపదం కూడా 3rd, అది కూడా నాకే వచ్చింది 3rd కేటగిరీలో కూడా. పాడించాలి ఇప్పుడు స్టేజ్ మీద, ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ అందరినీ పాడిస్తారు. అలా అప్పటికే 4-5 సంవత్సరాలు చూశారు, తర్వాత కూడా చూశారు. చూసిన తర్వాత, శ్రీనివాస్ ఇక్కడ నుంచి నువ్వు పార్టిసిపెంట్గా రావద్దు, కాంపిటెంట్గా రావద్దు, నువ్వు జడ్జి ఇవాళ నుంచి అని చెప్పారు. సో ఆ రోజు మొదలైంది. 10 ఏళ్ళ పాటు పాపం గౌస్ బాషా గారిని, ఆయన ఈజ్ నో మోర్, బాలుగారిని అప్పట్లో ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టినప్పుడు, వారు కూడా ప్రైజ్ విన్నర్ అయినప్పుడు, అప్పుడు కోదండ పాని గారు చూడడం, కోదండ పాని గారు బాలుగారితో పాడించడం, అలా జరిగిందన్నమాట సంస్థకి. ఆ థ్యాంక్ఫుల్నెస్తో బాలుగారు ఇప్పుడు అక్కడికి వస్తూ ఉంటారు, అలా వచ్చేవారు. సో జడ్జి అన్నారు, ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత పాటలు పాడుతూ ఉన్నాను ఇలా పద్మాలయ స్టూడియోస్లో శ్రీకృష్ణ పాండవి అని ఒక సీరియల్ తీస్తున్నారు, దానికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని. సో చేస్తున్నప్పుడు ఇలా పిసి రెడ్డి గారు డైరెక్టర్, ఆయన మోర్ దెన్ 98-99 మూవీస్ చేశారు డైరెక్టర్గా, బడి పంతులు, మానవుడు, దానవుడు చేసిన డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఆ సినిమాకి డైరెక్టర్, ఆ సీరియల్కి డైరెక్టర్గా ఉన్నారు. అప్పుడు శ్రీనివాస్, నువ్వు కంపోజ్ చేసావు కదా, సింగరవు కదా అన్నారు. అమ్మో కంపోజ్ చేసి నువ్వు పాడేసే అన్నారు ఫస్ట్. నేను చేస్తాను. ఎవరితో, రైటర్ ఎవరండి అంటే నారాయణ రెడ్డి గారు అన్నారు. అమ్మో మళ్ళీ మహానుభావులు, మళ్ళీ అక్కడికి నేను, ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ పర్సన్ ఇన్ ద సొసైటీ ఇన్ మీడియా. సో నేను అంటే అద్భుతమైన అవకాశం వస్తుంది, చూద్దాం, దేవుడి మీద భారవేశానమ్మా, వెళ్ళాం. డైరెక్టర్ గారు, నేను, నారాయణ రెడ్డి గారు కూర్చొని అది మాట్లాడిన తర్వాత, ఏంటి శ్రీనివాస్ ఏం చేస్తుంటావు అంటే, ఇలా అలాంటి రేడియో అండ్ దూరదర్శన్ న్యూస్ రీడర్ని సార్, రేడియోలో యాంకర్గా చేశాను, లైట్ మ్యూజిక్ సింగర్ అండి అని. ఏది ఒక పాట పాడు ఫస్ట్ అంటే పాడాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏ పాట పాడారు ఇప్పుడు మా కోసం? అదే ఆల్రెడీ ఏదైతే మీకు చెప్పాను, రసమయ గీతం సంగీతం, రసమయ గీతం సంగీతం, రసమయ గీతం సంగీతం, సుమధుర గానం స్వర సంచారం, సుమధుర గానం స్వర సంచారం, రసమయ గీతం సంగీతం. సార్, ఇండస్ట్రీ ఒక సింగర్ని పక్కన పెట్టినట్టు అనిపిస్తోంది నాకు. థ్యాంక్ యూ. నా వాయిస్ నీకు నచ్చినట్టు మాదిరి అందరికీ నచ్చాలి కదమ్మా. చాలా బాగుంది సార్, చాలా చాలా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇలాగే నారాయణ రెడ్డి గారు, బాగుంది శ్రీనివాస్, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ వాయిస్, కంటిన్యూ చేయమన్నా పాడావా సినిమాల్లో అన్నారు. అప్పుడు ఒక 4-5 మూవీస్లో జస్ట్ ఒక పల్లవి, ఒక చరణం, ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒక మేల్కి పాడడం, అలా పాడించాను నన్ను. సో శ్రీరామచంద్ర సినిమా వచ్చింది, పెళ్ళ మాట వింటే నీ చాప్టర్ క్లోజు, మంట కలిసిపోదా మనకున్న ఇమేజ్ అనే పాట కూడా పాడాను. అప్పుడు బ్రహ్మానందం గారు నా ట్రాక్ ఏదో పడ్డట్టుంది, అదృష్టంగా ఒకటి పాడాను. సో ఇలా 5-6 పాటలు పాడాను. అప్పుడు నారాయణ రెడ్డి గారు పాట విన్న తర్వాత, ఏం కావాలి నీకు అన్నారు. అప్పుడు ఇది సార్ ఇది అని సిచ్యుయేషన్ డైరెక్ట్ గారు చెప్పారు. నా ట్యూన్ చెప్తూ ఉన్నాను, సార్ రాస్తూ ఉన్నారు. ఆ పాట రాసిన తర్వాత 3 డేస్ పట్టిందమ్మా ఆ పాట రాయడానికి. సో అంటే సీరియల్ వచ్చి శరత్ బాబు గారు వచ్చి భీష్ముడు క్యారెక్టర్ అందులో. ఓకే. సో అందులో నేను మహావిష్ణు క్యారెక్టర్గా చేశాను, అదే సీరియల్ యాక్టర్గా కూడా. చేసినప్పుడు పాట హనుమంతరావు గారు, ఆదిశేషరావు గారు, కృష్ణ గారు బ్రదర్స్ అందరూ విన్నారు నేను పాడిన పాట. బాగుంది శ్రీనివాస్, గుడ్ గుడ్, టైటిల్ సాంగే కదా అన్నారు. అయిపోయింది. అయితే నాకు చిన్న ఇంటెన్షన్ ఉంది సార్, మీరు విత్ యువర్ పర్మిషన్ అని సూపర్ స్టార్ గారికి చెప్పాను. ముగ్గురు బ్రదర్సే మాట్లాడేవారు అప్పట్లో నేను, మన డైరెక్టర్ పిసి రెడ్డి గారి సందర్భంలో, ఆయన ప్రజెన్స్లో. ఇప్పుడు ఏంటంటారంటే, లేదు సార్ బాలుగారితో పాడిద్దాం వాయిస్ అని. అదేంటి మీ వాయిస్ బాగుందిగా, కంటిన్యూ చేయండి అన్నారు. అంటే శ్రీనివాస్ భోగిరెడ్డి అంటే ఎవరో, అదే బాలుగారు శ్రీనివాస్ పాట పాడారంటే అన్న కాస్త ఉంటుంది సార్ ప్లీజ్ సార్ అన్నాను. ఓకే గో హెడ్ అన్నారు. అప్పుడు వెంటనే బాలుగారు బై ఫోన్ డైరెక్ట్ నీ కాంటాక్ట్ చేసామండి సార్ అన్నప్పుడు, నేను అన్నగారు ఇలా వస్తున్నాను నేను. అవునా, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఎప్పుడు వస్తావు? అదే మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు. వారే ఫోన్ చేశారమ్మా, వెళ్ళాను కొదండి పాండి స్టూడియోలోనే, వాళ్ళ బ్రదర్ స్టూడియోలోనే నన్ను పాడించే అది పాట పాడారు, పాడి వచ్చాను. ఆ పాట చాలా ప్రాచుర్యం నాకు, అంటే నేను అంతవరకు ఉన్న శ్రీనివాస్, మీరు అన్నారే దూరదర్శన్ ముందు తర్వాత అని, కానీ బాలుగారితో ఒక పాట, నేను కంపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం, నేను అఫ్ కోర్స్ నేను ప్యూర్ క్లాసికల్ సింగర్ని కాదు,
ప్యూర్ క్లాసికల్ నేను నేర్చుకోలేదు. జస్ట్ లలిత సంగీతాలు మాత్రం 40-45 గీతాలు నేర్చుకున్నాను. ఆ బేస్ మీద నాకు తెలిసిన రాగాలతో చేసిన పాటలే తప్ప చాలా కొన్ని కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశాను. బట్ ఇవన్నీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోండి అంత ధైర్యం నాకు లేదు, గర్వంగా కూడా ఉండను నేను. ఎందుకంటే అది ఏదో భగవంతుడి ఇచ్చిన అవకాశం, బాలుగారితో పాడించగలిగాననేది తృప్తి జీవితాంతం చాలమ్మా. ఇక తర్వాత నాకు ఏం లేకపోయినా పర్వాలేదు అనుకున్నాను. దాని మీద మనసు కూడా మైల్ స్టోన్ అంటే కొంతమందికి మైల్ స్టోన్స్ ఉంటాయి. ఆ మైల్ స్టోన్ పట్టుకున్నాము అంటే రిలాక్సేషన్ వచ్చేస్తుంది. పైగా ఏంటంటే మనం భోజనం చేసేప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే 5-10 రకాలు ఉంటాయి, 10లో అన్ని టేస్ట్ చేయాలనుకుంటాం. ఇక్కడ నేను యాక్టర్ సింగర్గా ఉండి యాక్టర్గా చేశాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేశాను, మ్యూజిక్ కంపోజిషన్ చేశాను, సీరియల్స్ ప్రొడ్యూస్ చేశాను, ఫీచర్స్ చేశాను, స్టేజ్ కాంపేరింగ్ చేశాను, ఎక్స్సీఎంఎల్ ఒకరిద్దరిని ఇంటర్వ్యూలు చేశాను, ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా ఎక్కడ సాటిస్ఫాక్షన్ కనపడక ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట. అందులో భాగంగా ఈ మ్యూజిక్ కంపోజిషన్ కూడా అయిపోయింది. ఓకే చేస్తారు ఒకటి అనుకున్నాను, ఆ జీవితాన్ని చాలా అనుకున్నాను. ఓకే, బాలు గారి గొంతులో విన్నాం ఆ సాంగ్, శ్రీనివాస్ గారి గొంతులో ఒక్కసారి. అంటే స్క్రిప్ట్ అది గుర్తులేదు, తర్వాత పాడతానులే, తర్వాత పాడతాను. అలపించడం అనేసరికి ఆ పాట ఇది. ఓకే, సింగర్ అయిపోయింది, ఒక న్యూస్ ప్రెజెంటర్ అయిపోయింది, ఆల్ ఇండియా రేడియో అనౌన్స్మెంట్ అయిపోయాయి. హౌ యూ గెట్ మూవీస్ లోకి ఎలా వచ్చారు? సీరియల్స్ కూడా చేశారు కదా మీరు. యా, 89 నేను దూరదర్శన్లో సింగర్గా ఎంటర్ అయినప్పుడే సీతాపతి స్త్రీ అని సీరియల్స్ వచ్చేవి. అంటే అప్పుడు దూరదర్శన్ ఒకటే కదమ్మా ఉండేది, దూరదర్శనే ప్రపంచం మనకి. అన్ని సీరియల్స్ ఇప్పటికి కూడా దూరదర్శన్ అంటే ఋతురాగాలు వచ్చేది అదేనా ఛానల్ అంటారు. సో అంత మీరు అప్పుడు పిల్లలు కదా, మీరు అందరూ చిన్న చిన్న పిల్లలు. స్కూల్ విడిచిపెట్టడం ఋతురాగాల సాంగ్ వస్తుంది అంటే ఇంకా ఎక్కడ ఇంకా టైం లేకుండా పాట వినడానికి ఫస్ట్. సీరియల్స్ అప్పుడు మాకు అర్థమయ్యేది కూడా కాదు. సో ఆ సీరియల్ పాట వస్తుంది అంటే పరిగెత్తకుండా వచ్చి టీవీల దగ్గర హాజరైపోయే వాళ్ళు. అలా దూరదర్శన్ లో ముందు వీక్లీ 1 ఎపిసోడ్స్ వచ్చేవి, సింగిల్ ఎపిసోడ్ అనేవారు. తర్వాత కాస్త 13 ఎపిసోడ్స్ అయ్యాయి, వారానికి ఒకసారి వచ్చేది. తర్వాత కాస్త 26 ఎపిసోడ్స్ అయ్యాయి, అది కూడా వారం. ఆ తర్వాత నుంచి 52 వీక్స్ ఎపిసోడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో డైలీ సీరియల్గా స్టార్ట్ అయ్యాయి. ఆ రకంగా దూరదర్శన్కి చరిత్రలో ఒక ప్రముఖమైన స్థానం ఉందని చెప్పాలి. హైదరాబాద్ దూరదర్శన్లో ఆ రుతురాగల్ అనే సీరియల్ పేరు మీద ఓ డైలీ సీరియల్ అంటే ఇలా ఉంటుందా అని. సో దానికి కేవలం సొసైటీలో అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళు కూడా దానికి అడిక్ట్ అయ్యేవారు. అది ఇప్పటికీ ఎంత గుర్తుందంటే మా ఊళ్ళో మాకు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. సో వచ్చినప్పుడు ఈ లేబర్ వాళ్ళు ఏమంటే మేము 4 గంటల వరకే చేస్తాం, మా అవసరం అయితే మార్నింగ్ గంట ముందొస్తాం అని. అంత అంత షాకింగ్ టైం అమ్మప్పుడు ఏముంది అందులో అని తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే తెలిసింది, ఓ ఎడిక్టెడ్. సో ఏదన్నా ఒక మంచి టేస్ట్కి అలవాటు పడ్డప్పుడు సో రేపు నాకు అది దొరికితే రేపు అది కూడా ఉంటే బాగుండు, అది కూడా ఉంటే బాగుండు, ఇంకా మన మనసు అంతా టైంకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే అది కాదు, ఋతురాగాల్ సీరియల్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ సీరియల్స్. ఇప్పుడు మనకి వస్తున్న సీరియల్స్ కన్నింటికి అది టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఎస్ ఎస్ ఎస్. సో దూరదర్శన్లో అలాగా ప్రాజెక్టులు సీరియల్స్ అన్ని ప్రొడ్యూస్ చేశాను. నేను ఎందుకు చేయకూడదు అని సింగిల్ ఎపిసోడ్ చేశాను, 92, 93, 94. డాక్టర్ మమత అని అప్పట్లో జమ్రి గారు వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి సీరియల్ తీశారు, మేడమే డైరెక్ట్ చేశారు. అందులో కాంతారావు గారితో చేసే భాగ్యం కలిగింది నాకు, వారు సన్నగా చేశాను. జమ్రి గారు అమ్మాయి సిస్టర్ క్యారెక్టర్. సో అప్పటికే ఒక 15-16 మంది అన్నయ్యల క్యారెక్టర్ సెలెక్ట్ చేశారంట. ఫైనల్గా నన్ను తీసుకెళ్లారు. మనం మాట్లాడే తీరు, పర్సనాలిటీ అంతా పప్పు టమాటాలా ఉంటుంది కాబట్టి. సో అంటే నేను అనుకుంటున్నాను, ఆఫ్ కోర్స్ దేర్ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది కూడా కాదు, ఐఎమ్ వెరీ సారీ టు సే, అది కూడా కాదు. అంటే క్యాస్ట్ కానీ ఇది కానీ ఇందులో ఏమీ లేవు. నేను అంటే వెస్ట్ గోదావరి లాంగ్వేజ్ అనగానే అది కొంచెం మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇక్కడ రీజనాలిటీ డామినేషన్ కాబట్టి అప్పట్లో టాకింగ్ అబౌట్ 94, 95. సో ఫైనల్లీ నన్ను సెలెక్ట్ చేశాను అన్నయ్య. ఏది మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మ్యారేజ్ అయిందా, పిల్లలు ఎంతమంది, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు, మీ మదర్ ఏం చేసేవారు, ఇవన్నీ అడిగి ఎందుకంటే పాప పక్కన క్యారెక్టర్ చేస్తాను కదమ్మా నేను. సో అన్ని ఇంటర్వ్యూలు చేశారు నాకు. ఫైనల్గా అమ్మాయి ఎప్పుడైతే నా గురించి సొంత అన్నయ్యలా చూసేదో అప్పట్లో. సో అప్పుడు ఆ సీరియల్ కూడా అలాగే చేసాం, అంతే హ్యాపీగా, మేడం కూడా కాన్ఫిడెంట్గా వెళ్ళాను. తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, కాంతారావు గారితో చేశాను అప్పుడు నేను. వారి ఇంటి నుంచి క్యారేజ్ వస్తూ ఉండేది అనమాట. మనం ఏంటంటే బయట భోజనం అనగానే కొంచెం టెంప్ట్ అవుతాం, ఓ రేపు మా మాదిరి భోజనాన్ని పిలిచింది, ఫ్యామిలీ అందరూ వెళ్తున్నాం అని. సో అలాగా కాంతారావు గారు భోజనం చేసి, శ్రీనివాస్ ఒక నిమిషం నువ్వు కాస్త మీ ఆంటీ కర్రీస్ టేస్ట్ చేయి అని కొంచెం కొంచెం వేసేవారు. అప్పుడు చెప్పారన్నమాట, సార్ ఇన్ని పొద్దున్నే మేడం లేవాలి, అమ్మ లేచి వంట చేసి పంపాలి కదా, పాప ఇబ్బంది అవుతుందేమో. కాదు శ్రీనివాస్, ఒక ఎత్తు అయితే మన ప్రొఫెషన్, మన వృత్తిది ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం.
సో వాళ్ళు రకరకాలుగా తెస్తారు, అవన్నీ తిని తిని నేను అలాగే మొదట్లో అటెంప్ట్ అయ్యాను మీలాగే, గ్రాడ్యువల్లీ మీకు అలవాటు అవుతుంది అన్నారు. ఆల్రెడీ నాకు ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది ఫిగర్ అయ్యి. ఎంత తొందరగా అంటే ఎంత సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ షూటింగ్లో తినటం మంచిదని డిసైడ్ చేసుకున్నాం. లేట్ నైట్ చేస్తుంటాం, ఎక్కడి నుంచో ఫుడ్ వస్తుంది, అందులో ఆయిల్ అదేసారా, రైస్ బ్రాన్ వేసారా, లేకపోతే ఆలివ్ ఆయిల్ వేసారా, అడిగేంత ఇది ఉండదు, తినాలి. బికాస్ నెక్స్ట్ ఇంకా సీన్స్ ఉంటాయి, వీటి మీద హెల్త్ కూడా ఇంపార్టెంట్. అప్పుడు కాంతారావు చెప్పినప్పుడు నాకు బాగా గుర్తుందమ్మా, అది వారికి కూడా నేను ఎప్పటికీ, ఐ మీన్ నా స్థానం, నా హృదయంలో వారి స్థానం పదనం. ఎస్, అలా సింగిల్ ఎపిసోడ్ చేశాను. తర్వాత పద్మాలయ్య కుంతి వెనక మైథిలాజికల్ సీరియల్ ప్రొడ్యూస్ చేశాను 1996. అది 1998లో టెలికాస్ట్ అయింది జెమినీలో. జెమినీలో పద్మాలయ టెలిఫిల్మ్స్ వరల్డ్ అసోసియేషన్తో చేశాను అది నేను. సో అప్పటి నుంచి నన్ను మీకు తెలిసే ఉండాలి మాదిరి, కుంతి శ్రీనివాస్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ కుంతి సీరియల్ చేసే టైం ఏదైతే ఉందో 1996, ఆ తర్వాత యాక్టర్గా దూరదర్శన్ సీరియల్ చేస్తూ మధ్యలో ఈలోపు 1992 అంబేద్కర్ యూనివర్సిటీలో జాబ్, ఏపీ ఓపెన్ యూనివర్సిటీ అని ఉండేది. థియేటర్ ఆర్ట్స్, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఎక్స్పోజర్ ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ జాబ్ ఎలిజిబిలిటీ ఉందని ఇచ్చారు. చాలా క్యాజువల్గా అప్లై చేశాను, సో సెలెక్ట్ అయిపోయాను. నో రికమెండేషన్స్, అప్పట్లో ఈ ఆమ్యామ్యాలు వ్యవహారాలు ఏమీ లేవు, ప్యూర్లీ అంటే వాళ్ళ వాయిస్ నచ్చింది. ఇంటర్వ్యూ చేశారు, అందులో వన్ ఆఫ్ ది జడ్జ్ ప్రొఫెసర్ ఆర్వీఆర్ చంద్రశేఖరరావు గారని, వారు నా నాటకం చూశారు మృత్యకటకమని. నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నప్పుడమ్మా 1988-1992 మృత్యకటకమని ఒక థియేటర్ ప్రొడక్షన్ చేశారు. అంటే థియేటర్ ఆర్ట్ సంబంధించి ప్రొడక్షన్ చేస్తారు కదా, ఈవెన్ దో నేను ఎంఫిల్ చేస్తాను, నేను ఫిలాసఫీ డిపార్ట్మెంట్ నాది, నేను నాట్ బిలాంగ్స్ టు యాక్టింగ్ డిపార్ట్మెంట్, బట్ ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి, ఒక హీరోయిన్ ఉన్న క్యారెక్టర్ కావాలి, అది ఇదని వెతుకుతున్నప్పుడు నేను వెళ్ళాను అనమాట. సెలెక్ట్ అయ్యాను లక్కీగా. అప్పుడు ప్రొఫెసర్, ఐ మీన్ డాక్టర్ ఏఆర్ కృష్ణ అని డైరెక్టర్ ఉన్నారు, వెరీ పాపులర్ అండ్ ఫేమస్ డైరెక్టర్. సో వారు డైరెక్ట్ చేశారు, 3 మంత్స్ రిహార్సల్ చేశాం. అందులో చారిత్రక క్యారెక్టర్ చేశాను, మృత్యకటకం. మనకి సంస్క్రిట్ ప్లే కూడా, డ్రామా కూడా ఉండేది, మనకి సిలబస్లో కూడా ఉంది. సో అందులో చేసినప్పుడు యాక్టర్గా ఇంటెన్షన్ ఇంకా బలపడింది. ఓకే, అలా మొదలైంది యూనివర్సిటీలో. ఆ ఎవరైతే ఇంటర్వ్యూ మెంబర్ ఉన్నారో అదే డ్రామా చూశారు, శ్రీనివాస్ నువ్వు అందులో చేసావు కదా ఆ డ్రామాలో, ఇట్స్ గుడ్ అని అంటంతో మిగతా జడ్జెస్ ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు కూడా ఓకే ఓకే అని వాళ్ళు అనుకోవడం, అలా సెలెక్ట్ అయిపోయినాము. అంటే ఏమైనా సరే హైదరాబాద్లో మీడియాలో సెటిల్ అవ్వాలి అని వచ్చిన నాకు, ఫినాన్షియల్గా వెరీ పూర్, ఐ మీన్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ మాది, విలేజ్ మాది. వెస్ట్ గోదావరిలో వడలి అని విలేజ్ ఉంది, అది పెనుగొండ సిద్ధాంతం పాలకులు ఆ ఏరియాలో వాళ్ళకి బాగా తెలుసు. ఫాదర్ లేరు నాకు హైదరాబాద్ వచ్చే టైంకే. సో ఐఎమ్ ఎల్డర్ ఇన్ మై ఫ్యామిలీ, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళ స్టడీస్. సో వాళ్ళు నేటి ప్లేస్లోనే ఉండేవారు అప్పుడు. సో జాబ్ కావాలి, సింగర్ యాక్టర్ అవ్వడం కంటే ముందు జాబ్ కావాలనే ఇంటెన్షన్తో ముందు ప్రయత్నం చేయలేదు, అప్రయత్నంగానే అప్లై చేయడం సెలెక్ట్ అయిపోయాను. గాడ్ ఏది కావాలో అది ఇచ్చేసాడు. సో ఉండటానికి ఒక బేస్ దొరికింది, కేర్ ఆఫ్ అడ్రస్ దొరికింది. అఫ్ కోర్స్ రెంటెడ్లోనే ఉండేవాళ్ళం అప్పట్లో. సో కేర్ ఆఫ్ అడ్రస్ ఒకటి, ఓకే ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, అప్పులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళకి ముందు ఇబ్బంది ఉండదు అనే ఫీలింగ్తో మొదలైంది. 1992 సెంట్రల్ యూనివర్సిటీ నా ఎడ్యుకేషన్ అవుతున్న టైంలోనే ఎంఫిల్ కంప్లీట్ కాలేదు, ఇంకా కరెక్ట్గా జాబ్ వచ్చింది. సో మధ్యలో 1991లో సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ యాక్టింగ్ పెట్టారు ఫస్ట్ టైం. సో అందులో ఈవినింగ్ కోర్స్, అది ఈవినింగ్ 5 to 9. ఇప్పటికీ ఉందా? ఉంది ఇప్పటికీ. సో 5 to 9 బ్యాచ్కి వెళ్ళాలంటే నేను ఆల్రెడీ ఎంఫిల్ డే టైం చేస్తున్నాను కదా, ఈవినింగ్ ఒకే అకాడమిక్ ఇయర్లో 2 కోర్సెస్ ఇవ్వరు కదా. ఆ మృత్యకటకం డ్రామా పుణ్యం అని ప్రొఫెసర్ భద్రరాజ్ కృష్ణమూర్తి గారు వైస్ ఛాన్సలర్, ఈ హ్యాస్ విట్నెస్ మై డ్రామా అట్ ద టైమ్, ఆయన స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు నాకు, ఓకే నువ్వు ఎంఫిల్తో పాటు ఇది కూడా చేసుకోవాలి. ఆ రకంగా డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీ 1991. ఈ సో కాల్డ్ పాపులర్ యాక్టర్స్, ఎమినెంట్ యాక్టర్స్ వినోద్ బాలా వీళ్ళందరూ కూడా అప్పుడు మేమందరం ఒకటే బ్యాచ్ అన్నమాట. అలా చేశాం. సరే వెరీ ఫస్ట్ చెప్పాలంటే అచ్యుత్ గారు మాకు బ్రదర్లా చూసేవారు నన్ను. అప్పట్లో అనేవారు, అచ్యుత్ మీరు బ్రదర్స్లా ఉంటారు, బ్రదర్స్లా ఉంటారు అని కూడా అనేవారు, ఇప్పటికీ అంటుంటారు. సో అప్పుడు ఆ ప్రాజెక్టులు చేస్తూ సీరియల్స్ వదలకుండా ఫేస్ అలా ఎక్స్పోజర్ కనబడుతూ, సో న్యూస్లో కనబడుతున్నాను, పాటల్లో కనబడుతున్నాను, యాంకరింగ్గా కనబడుతున్నాను, కాబట్టి ఏమైనా యాక్టర్ అనే ఇంటెన్షన్ రోజు రోజుకి బలపడుతూనే ఉండి ఉన్న టైంలో సీరియల్స్ అప్పటికే చాలా చేశాను. ఒక సింగిల్ ఎపిసోడ్ నాతో పూరి జగన్నాథ్ గారును, శేఖర్ సూరి వీళ్ళ డైరెక్టర్స్, అప్పట్లో పరిమళ అనే ఒక అతను ఉండేవారు, ఆయన చేశారు, వీళ్ళందరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారు అప్పుడు రూపాదేవి గారు నేను 1994. మేమందరం కలిసి దిగిన ఫోటో కూడా ఉంది నా దగ్గర, అప్పుడు హీరో గారు అనమాట నేను. సో ఏమైనా హీరోని అయిపోవాలి, ఇంటెన్షన్ అదే.
సరే సీరియల్స్లో హీరోగా సింగిల్ ఎపిసోడ్లో హీరోగా అలా రావడంతో ఓకే, నేను అనుకున్న ఇంటెన్షన్ బాగానే ఉంది, బాగానే సక్సెస్ అయినట్టుంది అనుకున్నాను. సో ఇండస్ట్రీలో అంటే సక్సెస్ అవ్వాలి అంటానికి ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా కావాలి, కానీ నాకు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్లు లేవు. క్యాజువల్గా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరున్నారు, ఎలా అయితే ఇంటర్వ్యూ పిలిచారో అలాగే కొలీగ్స్ కూడా, శ్రీనివాస్ అందులో మంచి క్యారెక్టర్ ఉంది నీ గురించి చెప్పాను వీళ్ళు, అలా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేట్స్ కానీ వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్న పుణ్యమే ఇవాళ ఇక్కడ వరకు వచ్చానమ్మా నేను. అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే మామూలు ఆర్టిస్ట్ కొంచెం టాలెంట్ ఉన్నా ఒక 10-15 times వంట చేస్తే ఆటోమేటిక్గా ప్రొఫెషనల్ అయిపోతాం, అలాగే యాక్టింగ్ కూడా చేయగా 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 అత్త ఒకటి కోడలే అంటారు కదా, సో అలా అవుతాం. బట్ అలాంటివి ఏవీ లేకుండానే క్యాజువల్గానే నేను అందరూ ఎంకరేజ్మెంట్ తోటి ఇప్పటి వరకు వచ్చాను, 70-80 సినిమాలు వరకు కంప్లీట్ చేశాను. సో అబౌట్ టు రిలీజ్ ఒక 20+ ఉంటాయి. ఓకే, ఇదమ్మా ఇప్పటి వరకు నేను చేసింది. 100 అయిపోయిన తర్వాత మీ దగ్గరికి మళ్ళీ నేనే వస్తాను. అయితే ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ అండ్ దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు టైం, ఇప్పుడు మాక్సిమం ఎవరికైనా టైం ఇప్పుడు ఎవరిని మాట్లాడినా కూడా టైం అసలు సరిపోవట్లేదు, టైం సరిపోవట్లేదు అనేది ఎవ్రీ వన్, ఎవరి దగ్గర మాట్లాడినా ఇదే వస్తూ ఉంటుంది. సో మీరు టైం ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు? సో 10:30 to 5 ఆఫీస్ కదమ్మా, 92 యూనివర్సిటీ జాయిన్ అయ్యాను. సో మధ్యలో శ్రీనివాస్ గారు రేపు డ్రామా రేడియో నుంచి ఫోన్ వచ్చేది, శ్రీనివాస్ గారు రేపు 10 మీరు స్టూడియోలో ఉండాలి, మీకు 1 అయిపోతుంది, 10 స్టూడియోలో ఉండాలి, 1 అయిపోతుంది. సో ఏం చేయాలి? సో 9 దూరదర్శన్కి వెళ్ళిపోయేవాడిని, ఐ మీన్ ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళిపోయేవాడిని. ఆ ప్రొడ్యూసర్ కనిపించేవాడిని, సార్ జస్ట్ ఒక సైన్ చేసి వచ్చేస్తాను సార్ అని చెప్పేవాడిని. మాది మాదిరి ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ అవ్వడం వల్ల రికార్డింగ్స్ అన్ని ప్రీ ప్లాన్డ్గా ఉంటాం మనం. సపోజ్ ఇంటర్వ్యూ ఉంది రేపు, ఒక ప్రొఫెసర్ వస్తున్నారు రేపు, లేకపోతే రేపు ఒక వీడియో ప్రొడక్షన్ ఉంది చేయాలి. నేను చేసే డిపార్ట్మెంట్ కూడా మీకు చెప్పలేదు కదా, ఆడియో విజువల్ ప్రొడక్షన్ మాది. సో మా వృత్తి ప్రవృత్తి కూడా మైకులు మేకప్లు స్టూడియోస్ లైట్స్ తోటే ఉండటం వల్ల నాకు నథింగ్ న్యూ అనమాట. ఆఫీస్ ఒకేలా ఉండేది, స్టూడియో ఒకేలా ఉండేది, మాట్లాడే తీరు ఒకేలా ఉండేది. దూరదర్శన్ కూడా అలాగే అపార్ట్ ఫ్రమ్ పార్ట్ టైం, అది దూరదర్శన్ అంబేద్కర్ యూనివర్సిటీ వాజ్ ది పర్మనెంట్ సోర్స్, పర్మనెంట్ జాబ్ అనేది. సో అక్కడి నుంచి గెస్ట్ ఫ్యాకల్టీగా మిగతా వాటికి వెళ్ళేవాడినేమో కానీ అది మాత్రం పర్మనెంట్ ఉండేది బేస్. సో ఇక్కడ పర్మిషన్ అనేటప్పుడు 10:30 స్పీడ్గా వచ్చేసేవాడిని యూనివర్సిటీకి, సైన్ చేసేవాడిని, హాఫ్ అన్ అవర్ అన్ని డిపార్ట్మెంట్లు మా డిపార్ట్మెంట్లకు సార్ తిరిగేసేవాడిని. రామాంతపూర్ నుంచి దూరదర్శన్ యూనివర్సిటీ జూబ్లీ హిల్స్, అందరూ అదే అంటారు. తర్వాత మళ్ళీ నాంపల్లి. యా ఇంకో విషయం చెప్తాను అమ్మా, మా ఎక్కడో పట శంషాబాద్కి నాగిరెడ్డిగూడెం అని చాలా దూరంలో ఉంది, చేవాడ రూట్లో చాలా లోపలికి వెళ్ళాలి, 45 చూపిస్తుంది దూరదర్శన్కి. వాయిస్ ఓవర్ మధ్యాహ్నం నేను 2:00 రావాలి, లంచ్ బ్రేక్ వరకు వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశాను, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో ఏ స్పీడ్గా కార్లు వెళ్ళేవాడినప్పుడు నాకు మారుతి ఉండేది వెరీ బిగినింగ్లో, నాకు 2001 నుంచి మారుతి. సో ఆ మారుతి కార్ స్పీడ్ అమ్మ మామూలుగా ఉండేది కాదు, నాకు డ్రైవర్ కూడా లేరు. స్టిల్ ఇవాళ కూడా నేను ఏదో ఫిల్మ్ సిటీ అది అంటే ఏమన్నా డ్రైవర్ని పెడతాను, డ్రైవర్ కమ్ అసిస్టెంట్ని, అదర్వైజ్ నేనే డ్రైవ్ చేసుకోవడం నాకు ఇష్టం. సో విపరీతమైన రిస్క్ తీసుకునేవాడిని, అలా ఒకసారి 2 మిస్ అయ్యాను కూడా, యాక్సిడెంట్లీ మిస్ అయ్యాను కూడా ఆ స్పీడ్లో. ఎంతకింత తపన అంటే మీడియా మీద ఉన్న తపన, మా తృష్ణ, ప్యాషన్, అదే నన్ను స్ట్రెయిన్ ఉండేది కాదు. ఇవాళ 5-6 యాక్టివిటీస్ చేస్తాను అనేది గర్వంగా అనుకుని ఉండేవాడిని తప్ప, ఇక మిగతాది ఇవాళ ఎంత స్ట్రెయిన్ అయిపోయాను, ఎంత వస్తుంది, మనీ మ్యాటర్స్ ఇవాళ వరకు కూడా నేను ఒక బౌండరీ లైన్ పెట్టుకోలేదమ్మా. నేను ఒక పెద్ద బడ్జెట్ సినిమా వచ్చింది, జనరల్గా ఫస్ట్ అడిగే క్వశ్చన్ అంటే శ్రీనివాస్ గారు మీకు హీరోయిన్ ఫాదర్ రోల్ ఉంది అంటారు. హీరోయిన్ ఫాదర్ హీరో ఫాదర్ అనగానే ఇప్పుడు మాదిరి హీరోయిన్, నాకు తెలిసిన అమ్మాయి చేసేద్దాం అనుకుంటాను, నేను మాదిరి కోసం నేను అనేస్తాను, ఓ మా అమ్మాయే కదా అన్నట్టుగా ఆ అడ్వాంటేజ్ తీసుకుని, శ్రీనివాస్ గారు మీరు మాదిరి ఫాదర్గా చేస్తున్నారు, సో మరి మీరు రెమ్యునేషన్ ఏంటి? రెమ్యునేషన్ అంటే ఏం లేదని, మీరు మీ బడ్జెట్ మీరు ఎంతవరకు పర్మిట్ అవుతుందో చెప్పండి. సో మాది ఏదో సమ్ 1 రూపాయి ఉందండి మా బడ్జెట్, అంటే ఇంకా అలా డబ్బు నేను తీసుకునేది ఎంత ఏం చెప్తాను, చెప్పేవాడి కాదు. అంటే ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే చూడండి, ఇవాళ వరకు కూడా 30-40 పెర్ డేరా తీసుకుంటున్నానా, ఇంత తీసుకుంటున్నాను అని ఎవరికి చెప్పేవాడి కాదు. సో వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ నన్ను అడుగుతున్నారు అంటే మీరు ఎవరు ఇంతకుముందు ప్రీవియస్ ప్రొడక్షన్స్ని అడిగే ఉంటారు. సో ఇంతకుముందు మీ సినిమాలో చేశారు కదా, శ్రీనివాస్ గారికి ఎంత ఇచ్చారని. సో ఇంతకుముందు చేసిన సినిమాకి 10,000 చేసినప్పుడు ఈ సినిమాకి కూడా 10,000 ఇస్తారని నేను అనుకోను కదా జనరల్గా, బట్ వాళ్ళు 20,000 ఇస్తారని ఇచ్చినా కూడా నేను తీసుకునేవాడిని. అంటే ఐ వాంట్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే ఐ వాంట్ టు ప్రూవ్ వాట్ ఐ ఆమ్. సో ఇంకా ఆ ఛాలెంజింగ్, ఆ తపన అలాగే ఉంది, ఇంకా అలాగే ఉంది, ఇంకా నేను చేయలేదు, ఇంకా చేసింది నథింగ్, చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలే కానీ ఏమైనా సరే అవకాశాలు వస్తాయని ఇది మాత్రం చాలా ఉంది. ఎందుకంటేనమ్మా
అంటే ఇప్పుడు ఆలఫేస్ అంటే సార్ మీరు ప్రభాస్ పక్కన క్యారెక్టర్ ప్రభాస్ గారి కాంబినేషన్ అన్నారు ఒకసారి, ఒక సినిమా చేశాను, చేసినప్పుడు అమ్మో ప్రభాస్ గారి పక్కన ఎలాగా ఇది, ఆ టెన్షన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు పాన్ ఇండియా సూపర్ స్టార్స్, వాళ్ళు మన తెలుగు చలన చిత్ర రంగానికి కొన్ని ఆణిముత్యాలు ఉన్నాయి. ఆణిముత్యాలు ఇలాంటి డైరెక్టర్స్ కానివ్వండి, రాజమౌళి గారు కానివ్వండి, అంటే ఒకరినే చెప్పడం కాదు, నాకు కొంతమంది తెలియకపోవచ్చు, వారితో కలిసి పనిచేయలేదు, బట్ మనం జనరల్గా పబ్లిక్ వీళ్ళందరూ తెలుసు, రాజమౌళి గారు వీళ్ళందరూ తెలుసు కాబట్టి ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళందరూ, వాళ్ళ నుంచి అవకాశం వచ్చింది మనకంటే అద్భుతం అనుకుంటే ఫీల్ అవుతాను. సో అలాంటి సినిమాలు మనం చేస్తున్నామంటే చాలా గర్విస్తాం మనం. డెఫినెట్గా ఆ భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, ఆ వినయం విధేయతలు కూడా వాళ్ళ దగ్గర ఉండాలి. అఫ్ కోర్స్ ప్రభాస్ ఈజ్ లైక్ మై సన్. సో ఆయన ఓ డాక్టర్గా చనువు ఉండే డాక్టర్ క్యారెక్టర్, ఏదో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోం కదమ్మా, ఎంతవరకు ఉండాలో డైరెక్టర్ గారికి ఏం కావాలో అది ఇవ్వడం వరకే మనం చేస్తాం. సో అలాంటి స్టార్స్ మధ్య అవకాశాలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్న తరుణంలో రీసెంట్లీ నేను గేమ్ చేంజర్, ఓకే, అది కూడా ఫోన్ వచ్చింది. ఇప్పుడు మాధురి అంటే ఎలా ఇవ్వన్నాను, రామ్ చరణ్ గారి సినిమా కూడా అలాగే ఇవ్వన్నాను. మీ బడ్జెట్ పర్వాలేదండి, తెలుసు కదా మీకు ఇంతకుముందు రెండు మూడు ప్రాజెక్టులు చేశాను, ఓకే ఓకే అన్నారు. అంతే, ఈ రోజు వరకు తెలియదు అసలు రెమ్యునరేషన్ ఏమి ఇస్తారు ఎంత ఇస్తారు కూడా, అంటే ఇవ్వలేదని చెప్పడం ఉద్దేశం కాదు కానీ, సో వస్తుంది అమౌంట్. బట్ ఆల్రెడీ నా డైరీలో నోట్ అయిపోద్దిగా రామ్ చరణ్ వర్క్డ్ విత్ అంటే డైరెక్టర్ శంకర్ గారు, శంకర్ గారు డైరెక్షన్ లో చేయడం అంటే ఎంత అదృష్టమో. అలాగే మారుతి గారు, మారుతి గారిని కలవాలని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న నాకు, అక్కడి నుంచే డైరెక్ట్ సారే ఐ మీన్ చెప్పారట కోడేరెడ్డి గారికి, శ్రీనివాస్ గారిని పిలవండి అని. అప్పట్లో ఓపెట్ట కదా ఈ సినిమాలు, అవి కొంచెం మంచి పాపులర్ అయ్యాయి. అవును, ఆ సినిమా పేరు మీద దాదాపు 40-50 సినిమాలు చేస్తుంటాను. అలాగే వెబ్ సిరీసెస్, నేను మీ కళ్యాణ్, విశ్వంత్ గారితో 4-5 ప్రాజెక్టులు చేశాను. అలాగే ఓపిట్ట కథలో నాకు అల్లుడిగా చేశారు ఆయన. సో ఆయన కూడా 2-3 సినిమాలు నాకు హీరోగా రికమెండ్ చేశారు. ఈజ్ లైక్ మై సన్, వీళ్ళందరూ అందరు కూడా అంటే సన్ను డాటర్ లాగే నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. హీరోయిన్ ఫాదర్ అంటే నాకు అమ్మాయే కనిపిస్తుంది. అలాగా శ్రీలీల గారితో ఆ ప్రాజెక్ట్ చేశాము, నితిన్ గారి సినిమా ఒకటి, సో ఐ మీన్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమాలో బాబాయ్ గారు చేశాను. సో ఇప్పటికి ఆల్మోస్ట్ అందరితోటి కాంబినేషన్స్ అయ్యాము, ఇంకా కొంతమంది ఉన్నారు మిగిలారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు ఇలాంటి వాళ్ళు మిగిలారు, వీళ్ళందరితో వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. సో ఇన్ని చేయడానికి వెనకాల ప్రధానమైన కారణాలు టైం అనేది ఏమాత్రం పట్టించుకోకుండా అన్నీ చేయాలనే తపన ఉండటమేనమ్మా. నేను ఈ రోజు దాకా ఉన్నాను అంటే డే ఆ నైట్ నేను టైం ని పట్టించుకో, ఇంతకు మీరు చెప్పేశారు అది టైం ని పట్టించుకో, టైం నాకు టైం లేదు నాకు టైం లేదు అని అంటూ ఉంటారు కదా. సో ఇది చేయగలగటానికి టైం ఎక్కడి నుంచి వచ్చింది అదే అది అంటే సాక్రిఫై ఈజ్ యువర్ అక్కడ మీకు ఒక ఇది అన్నమాట. మీరు పిలిచారు, మీది మిమ్మల్ని అడుగుతాను నేను, సార్ రేపు ఆ ప్రాజెక్ట్ ఉంది, ఏమన్నా ఛాన్స్ ఉంటే ఎల్లుండికి చేయగలరా. ఇవాళ నేను ఆ చాయిస్ అడిగేదానికి యాక్సెప్ట్ చేసేదానికి ఉండే సిచ్యుయేషన్ భగవంతుని కల్పించాడు. సో ఒకే రోజున 3 ప్రాజెక్టులు వస్తాయి, 3 ప్రాజెక్టులు చేశాను నేను. సో 3 ప్రాజెక్టులు 2-2 hours ఉపయోగించుకున్నారు నన్ను, అందులో ఒక సినిమా ఉంది, 2 సీరియల్స్ ఉన్నాయి. సో ఇలాగా నేను స్ట్రెయిన్ అయ్యేవాడిని కాదు అసలు, నేను కోరిక అనేది బలంగా ఉన్నప్పుడు నిద్ర రాదమ్మా. నాలా చాలామంది బీయింగ్ ఏ సీనియర్ సిటిజన్ చెప్తున్నాను, ఇవాళ ఏవైనా సరే నేను సాయంత్రం ఐ మీన్ ఒక మంచి నాకు నచ్చిన కూర ఒకటి ఉలవచారు కావాలి నాకు సాయంత్రం, వెళ్ళి అది ఏమైనా సరే తినాలనే కోరుకున్నప్పుడు 10, 11, 12 అయినా సరే వెతికేస్తాను. అవసరం అయితే ఆ వెళ్ళంకి ఫుడ్ సోడి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా ఓపెన్ చేసి నాకు అది పంపించరా అని కూడా అడిగేస్తాను. అలా ఇంటెన్షన్ ఉన్నప్పుడు నిద్ర పట్టదు నాకు. సో ప్రాజెక్టులు వచ్చాయి అంటే దాన్ని మిస్ అవ్వకుండా ఉంటాను. ఒకే రోజుకి మీరు నమ్మరమ్మ 24 గంటల్లో 18, 19, 20, 22 గంటలు వర్క్ చేసేవాడిని. మై మిసిస్ నోస్ వెరీ వెల్. సో ఆవిడికి తెలుసు అనమాట మొత్తం నేను పడే కష్టం అంతా. సో నేను డిస్టర్బ్ చేసేవాడిని కాదు తన్ని, ఎందుకంటే నైట్ 12 వచ్చేవాడిని, 1 వచ్చేవాడిని, భోజనాలు రావట్లేదు వచ్చేవాడిని మాత్రమే చెప్పేవాడిని, లేదు కొంచెం లేట్ వస్తాను టేబుల్ మీద పెట్టేసేయని లేపేవాడిని కూడా కాదు. ఇప్పుడు మార్నింగ్ 5 లేస్తామమ్మా, 6 నైట్ పాపం తను పడుకోవడం 11:30-12 అవుతుంది, మమ్మల్ని అందరూ సర్ది పడుకోబెట్టేప్పటికి. మార్నింగ్ మళ్ళీ కాఫీ పెట్టాలా అనే పాత్ర 2-3 అడిగితే చెప్పాను, కాఫీ పెట్టాలా నీకు అడుగుద్దు నువ్వు, నేను హ్యాపీగా ప్రొడక్షన్ వెళ్ళి తీసుకుంటాను, నా వర్క్స్ నేను చేసుకుని 6 వెళ్ళిపోయేవాడిని. సో ఈ అక్కడ అలా మేనేజ్ చేసేవాడిని, నాకు లొకేషన్లో అలా కోఆపరేట్ చేసేవారు. అండ్ మీడియాలో ఉన్న మిత్రులు అందరూ కూడా, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరూ కూడా, సో రేపు ఆ వర్క్ ఉంది ఎల్లుండికైనా చేయగలరా, లేదు ఒక గంట ఇలా చేయగలరా అంటే అందరూ ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇన్ని పనులు చేయగలిగాను. నాలో ఉన్న గొప్పతనం ఏం కాదు, నేను టైంకి ప్రజెన్స్ ఉండేవాడిని. టీచర్ శ్రీనివాసన్ గారు ఎస్ సార్ అన్నట్టుగా టైంకి ఉండేవాడిని, అదే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ఆ టైం మెయింటెనెన్స్కి ఏదో ఒకదానికే నేను కనుక స్ట్రిక్ట్ అయిపోయి ఉండుంటే కనుక ఇన్ని చేసేవాడిని కాదు మాదిరి. ఎస్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా తెలుసు కదా మీకు, దాదాపు 600-700 మూవీస్ చెప్పుంటాను. ఎస్, ఖాళీ ఉంది అంటే పాపం చాలామంది ఇన్ఛార్జెస్ ఉన్నారు, ఫౌండర్ మెంబర్, 1 ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ నేను. సో 1992
అప్పుడు కుంచేరావు గారు వాళ్ళందరికీ కలిసి పాడుతుండేవాళ్ళం. కుంచేరావు గారు పరిచయం అప్పటికైనా 10 ఏళ్ళు ముందే పరిచయం. రాజమండ్రి కాంపిటీషన్ గది వెళ్తుండేవాళ్ళం, ఇద్దరు వెళ్ళేవాళ్ళం, ఇద్దరు చెరవ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టుకునేవాళ్ళం. అలా దూరదర్శన్లో కూడా పాడాం, కలిసి పాడాం. సో ఇలా సుకాళ్ళు మిత్రులందరూ ఎంకరేజ్మెంట్. సో ఇంతవరకు వచ్చాం. ఆ టైంలోనే వినాయకుడు సినిమా మూవీకి సంబంధించి సాయి కిరణ్ అడవి డైరెక్టర్ గారు ఉండేవారు, ఆయనే నన్ను ఫుల్ ఎక్స్పోజ్ చేసి నన్ను బీయింగ్ ఎ ఫాదర్ ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేశారు ఆ సినిమాలో. మీరు అసలు యాక్చువల్లీ ఇండస్ట్రీకి ఒక హీరో అవుదామని వచ్చారు. ఇంటెన్షన్ అయితే అదేనమ్మా. ఎస్ ఎస్. సో మీరు హీరో అన్నారు కదా, కొంచెం జాగ్రత్త కూర్చుంటాము. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అంటే మీకు ఎమడగలిగారా, హే నేను హీరోనే కదా అంటే, ఒక హీరోగా కూడా రూపాదేవి గారితో చేశాను అని చెప్పి, సో నేను హీరో కదా మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్తే ఎలా ఉంటుంది, నాకు కొంచెం మళ్ళీ జనాల దగ్గర నా దగ్గర పేరు తగ్గిపోతుందేమో, నన్ను అలా చూడరేమో అని కొంచెం ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారు. 100%. సో మీకు ఎలా అనిపించింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే? అంటే నాటకాల్లోనూ హీరోగానే చేశాను, సీరియల్స్లోను సెకండ్ హీరో లీడ్ చేశాను, సింగిల్ ఎపిసోడ్కి వచ్చేప్పటికి హీరోగా చేశాను. ఇవన్నీ పెట్టుకుని నేను హీరోగానే చేయాలి, హీరోగానే ఉండాలి అనుకున్న సంవత్సరాలు సందర్భాలు అన్నీ పోతూ ఉన్నాయి కాలక్రమంలో. అంటే అటు యూనివర్సిటీ జాయిన్ అయ్యాను, ఇటు ఫ్యామిలీ, పిల్లలు, రెస్పాన్సిబిలిటీస్, ఈలోపు టైం జరుగుతూ ఉంది. సో ఆ హీరోయిజం పోతూ క్యారెక్టర్ యాక్టర్గా నేను కరెక్ట్ అనే స్థాయికి తీసుకొచ్చింది. మైండ్ అండ్ బాడీ అలా సెట్ అయిపోయినాయమ్మా. సో హీరోయిజం అనేది అవుదాం అనుకుని వచ్చుంటాం, కోరికలు చాలా ఉంటాయి. నేను ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటాను, సగం వరకు ఎక్కుంటాను. ఎక్కాలనే కోరుకుండొచ్చు, కానీ ఎక్కే ప్రయత్నం చేసుకుని కాళ్ళు చేతి ఎరగొట్టుకోకూడదు. ఏది ఉందో కాలగర్భంలో చాలా కలిసిపోతూ ఉంటాయి. సో కాలమే అన్నిటికీ పరిష్కారం చేస్తుంది. ఇవాళ ఫీవర్ వచ్చింది, 2 డేస్ మీరు కాస్త లంకడం, అదే పస్తులు ఉంటే సరిపోద్దు మీకు అనేవారు నా ఓ తెలిసిన టైంలో. అప్పుడు 3 రోజులు ఏదో అలాగే చింతపండు చారు కాస్త పొడిపొడిగా అన్నం అది కలిపి పెడుతూ ఉండేవారు. అలా 3 రోజులు అయిన తర్వాత 3 రోజు అయ్యేసరికి నాకు వెజిటేరియన్లో ములకాల కూర అంటే చాలా ఇష్టం. సో ఆ కూర ఎప్పుడొస్తుందా అని చూసేవాడిని. సో ఆ కూర కోసం చూస్తున్న ఎదురు చూడటం దాంట్లో ఈ 3 రోజులు బాధన మర్చిపోయేవాడిని. అలాగే ఛాన్సెస్ వస్తున్నాయి కదా నాకు అనే దాంట్లో హీరో ఇవన్నీ గాడిదిగుడ్డు ఏం లేదు, ఏది కావాలో అది వాళ్ళకి తెలుసు, నా పర్సనాలిటీ చూస్తారు. శ్రీనివాస్ గారు దీనికి బాగుంటారు, వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు నేను ఎలా ఉంటాను, నాకు అది ఇవ్వండి అంటాను, నేనెవరిని, హూయామ్మాయి. డైరెక్టర్ గారు ఒక ఇంటెన్షన్ ఉంటుందమ్మా, శ్రీనివాస్ గారు లుక్ లైక్ ఏ గుడ్ ఫాదర్. సో కాస్త అఫ్కోర్స్ ఫ్యామిలీ మిడిల్ క్లాసే అయినా మేకప్ లేసరికి రిచ్ చూసారు కదా కాస్ట్యూమ్స్, అవి ఇవన్నీ నా ఓనే అనుకోండి. అది నాకు ఫస్ట్, నాకు యాక్టింగ్ లో ఫస్ట్ అది. మనం ఎదురెదురుగా కూర్చున్నాం, నేనేమో స్క్రిప్ట్ 10 సార్లు తడబడుతూ ఉన్నాను. మీరు ఒక పక్క శ్రీనివాస్ గారు అందులో పోలీస్ క్యారెక్టర్, మీరు ఒక సామాజిక ఇది, ఒక ఇది మనకి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో జరిగింది అది షూటింగ్. ఓకే, ఇంటర్వ్యూ లాంటిదా? యా, ఇంటర్వ్యూ ప్యాటర్న్. ఒక మూవీయే కదా అది, వెబ్ సిరీసా? మూవీయా? మూవీ కాదు, వెబ్ సిరీస్. వెబ్ సిరీసా? బ్యాంక్ ఆఫీసర్ నేను అప్పుడు, క్యాజువల్ గా మాట్లాడుతుంటే మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. ఓ ఓ, ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్, కరెక్ట్ కరెక్ట్. సో ఇద్దరు సీనియర్స్ ఉన్నాం, ఎలా చేయాలి అది మీరు పడుతుంటారు కదా. మనకి పడుతుంది లోపల నుంచి. అప్పుడు నేను ఏదో మాట్లాడినట్టున్నాను, చాలా క్యాజువల్ చేసేసుకుందాం. మాధురి కొంచెం కూల్ రా, కూల్ అవరా, కొంచెం కూల్ అవ్ చెప్పేస్తాను, కొంచెం కూల్. నేను ఇప్పటికేనండి, నాకు అలవాటు అది. ఒక టీం వర్క్ చేస్తున్నప్పుడు నేనే బాగా చెప్పేయాలి, వాళ్ళిద్దరూ ఎంత డల్లగా చెప్తే నాకు అంత మంచిది అనే వాళ్ళు ఉంటారండి, చూశాను నేను చాలా మంది. కానీ అది కరెక్ట్ కాదు. టీం ఫ్యామిలీ, ఇప్పుడు ఈ సీన్ చేస్తున్నాం మనిద్దరం, సో నీకు నిన్ను డామినేట్ చేసేయాలి, నిన్ను డామినేట్ చేసేయాలని ఇంటెన్షన్ నాకు ఉండకూడదు. ఏదైతే మీరు అడుగుతున్నారు, ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. లేదా కాదమ్మా మాదిరి, ఇలా చేస్తే బాగుంటుంది, కొంచెం కంఫర్టబుల్గా చూడు ఒకసారి, డైలాగ్ ఎలా అంటున్నావు కదా, ఇలా అనుకో ఎలా ఉంటుందో చూడు, అలా నాకు చెప్పడం ఇప్పటికీ ఇష్టం. చాలా మంది కలిసి జరిగింది ఆ రోజు కూడా. ఆఫ్ కోర్స్. సో నీ వాట్స్ ఏమైనా ఉంటే నువ్వు వాడేసుకో, తర్వాత డబ్బింగ్ లో చూసుకోవచ్చులే. ఎవరన్నా పక్కన సీనియర్స్ ఉన్నప్పుడు నేచురల్ గా, ఇప్పుడు రావు రమేష్ గారు ఉన్నారు, వారితో సినిమా చేశాను. సాయి గణేష్ గారని వారు హీరోగా చేశారు దాంట్లో, లక్ష్మణ్ గారు వచ్చి డైరెక్టర్. అందులో రావు రమేష్ గారిని తిట్టే క్యారెక్టర్. రావు రమేష్ గారిని నేను తిట్టడం ఏంటంటే అన్న డైరెక్టర్ గారిని, నేను మీరే కరెక్ట్, దానికి 2016 నుంచి ట్రై చేస్తున్నాను, అప్పటి నుంచి మీరు నాకు దొరకట్లేదు, షార్ట్ ఫిల్మ్లో హీరో ఫాదర్గా పెడతాం అనుకున్నా దొరకలేదు నాకు, మీరు రండి అని సెలెక్ట్ చేశారు రావు రమేష్ గారు. ఇప్పుడు మీరు ఎలా అయితే అనుకున్నారో, సీనియర్ యాక్టర్ ఉన్నారన్న కానీ భయం ఉంటుంది మనకి డెఫినెట్గా. ముందు వెళ్ళి దండం పెట్టేసుకున్నా ఆయనకి, నమస్తేనా, నమస్తే నమస్తే అన్నారు. సార్ మిమ్మల్ని తిట్టే క్యారెక్టర్ ఇది, నన్ను మీరు ఏమనొద్దు
అన్నాను. అయ్యో అదేంటే శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అది, పర్సనల్గా నేనేది తిట్టట్లేదుగా అన్నారు. సో అలాగా భయపడడం అనేది సహజం అమ్మా. అలాగే మురళీ శర్మ గారు, ఆయన నాకు బ్రదర్ క్యారెక్టర్, మిస్టర్ కింగ్ అని ఒక సినిమా చేశాను, అందులో హీరోయిన్ ఫాదర్గా, హీరోయిన్కి పెద్దనాన్ని, కృష్ణ గారి ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ మా యాక్టర్ ఆయన, ఆ అబ్బాయి హీరో అందులో. సో ఆయన అందులో మురళీ శర్మ గారు వచ్చి నాకు బ్రదర్. నేనేమో ఒక మంచి పాష్ ఫాదర్ని, చాలా రిచ్ అండ్ మంచి ఆలోచనలు ఉన్నవాడిని, మా తమ్ముడేమో నా ఆస్తులు మా అమ్మ ఆస్తులు కూడా కొట్టేద్దాం అనుకునే గుణం ఉండవాడు అనమాట ఆయన. సో అలాంటి సందర్భం డైరెక్టర్ గారు చెప్పారు, సార్ మురళీ శర్మ గారికి నేను అన్నయ్యను ఏంటండి, ఆఫ్టర్ ఆల్ నేను ఇది కదా అంటే, ఆయన ముందు సార్ ఒప్పుకున్నారా అని. అదేం అడగలేదు, ఎవరు యాక్టర్ ఎవరంటే ఇలా మీ ఫోటో చూపించామండి అంటే ఓకే ఓకే అన్నారు. తర్వాత ఆయన దగ్గర కూడా వెళ్ళి, సార్ ఐఎమ్ సో అండ్ సో ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత, దాన్ని వద్ద పెట్టుకున్న తర్వాత, ఇలా మీకు ఇలా చేస్తున్నారు సార్, కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని ఉన్నాయంటే, అయ్యో నథింగ్, అలా తీసుకోవద్దు మీరు అని రావు రమేష్ గారు కానీ మురళీ శర్మ గారు కానీ ఎంత ఇదిగా మాట్లాడారంటేనండి. అవన్నీ అలా ఉండాలి యాక్టర్స్ అంటే అనిపించింది నాకు. అఫ్కోర్స్ ప్రతి వాళ్ళకి ఏదో ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. నేను నా వెనకాల మీరు చూడకండి, నా వెనకాల ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేశాడు, ఈయన ఎవరైనా, ఈయనకి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూడకండి. ఈయన నలుగురిలోకి వచ్చేప్పుడు ఆయన ఎలా ఉంటారు, అఫ్కోర్స్ నేను నటిస్తున్నానా లేదా అనేది నాకు తెలుసు. మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటే కనుక ఎంత బాగుంటుంది అనేది నాకు అర్థమైంది. ఆ మురళీ శర్మ గారు, రావు రమేష్ గారిని ఎప్పటికీ మర్చిపోలేండి. నన్ను వాళ్ళు చేసిన ఎంకరేజ్మెంట్ ఫరెవర్ నాకు గుర్తుండిపోతుంది. అలాగా సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పుడు న్యాచురల్గానే అది ఉంటుంది, చేయగా చేయగా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మాధురికి శ్రీనివాస్కి ఏమన్నా క్యారెక్టర్ ఉంటే చాలా క్యాజువల్గా చేస్తాం, అంతే కదా, అసలు భయం ఉండదు. యా ఉండదు, ఒక ఇంట్రాక్షన్ అనేది ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ భయము ఆ ఫియర్నెస్ అదంతా ఏం ఉండవు మనకి, మనసులో ఉండవు మనకి. అండ్ షూటింగ్స్ టైంలో అంత వచ్చేస్తుంది, ఎవరి ఫుడ్ కానీ టైంకి మొత్తం అన్నీ వచ్చేస్తాయి. కాకపోతే ఆ షూటింగ్ టైంలో కానీ చాలామంది ఆర్టిస్టుల దగ్గర విన్నా నేను, చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం, మాకు మా టైం మేము ఇచ్చిన టైంకి ఎక్స్ట్రా టైం మాతో ఇది చేస్తూ ఉంటారు. ఇది నిజంగా జరుగుతుందా సార్? అది వాస్తవేనమ్మా, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ సిచ్యుయేషన్స్. ఒకసారి హీరో గారు 11 అని ఏ 2 వస్తారు, మా కాల్ షీట్ మార్నింగ్ 6 to 6, కాల్ షీట్స్ అంటే సినిమాలో 6 to 6 ఇన్ ద మార్నింగ్, 2 to 9 ఒక కాల్ షీట్, లేదు ఈవినింగ్ 6 to 2 ఒక కాల్ షీట్, అదర్వైజ్ 6 to 6 ఇన్ ద మార్నింగ్, ఇలా కాల్ షీట్స్ ఉంటాయి. అవి బిఫోర్ సైనింగ్ ఇన్ టు అగ్రిమెంట్ అప్పుడు వాళ్ళు చెప్పాలి మనకి అన్ని, కొన్ని కొన్ని చెప్పరు. సో అఫ్కోర్స్ మన క్యారెక్టర్ యాక్టర్లు కదా, మనకంత శ్రీనివాస్ గారు ఒక 10 ఉంటుంది, ఇదిగో మీ బడ్జెట్ ఎంత, మీ టైమింగ్స్ ఇవి అని చెప్పేస్తారు. యాజ్ పర్ దట్ ఓకే, 27th 66 కదా, ఓకే 8 నేను ఒక 1 వరకు ఉంది వెళ్ళిపోదాం, నేను ప్లాన్ చేసుకుంటాను, అది వాళ్ళకి తెలియదు. సో ఈ మధ్య చాలా కాలం అలాగే జరుగుతున్నాయి. చాయిస్ ఆఫ్ ఫుడ్, చాయిస్ ఆఫ్ ఐ మీన్ టైమింగ్స్ ఇలాంటివి చాలా ఓన్లీ ఆ టాప్ 5 to 10-15 పీపుల్స్కే ఉంటాయి. లైక్ మీ క్యారెక్టర్ యాక్టర్ యాక్టర్స్లో ఆల్మోస్ట్ 100 పైనే ఉండొచ్చు, నేను 101 వాడు అయి ఉండొచ్చు, 100 కూడా నేను ఉండకపోవచ్చు. బట్ మాలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే 6 to 6 కాల్ షీట్ చెప్పి నైట్ 9 to 2 లేదా మార్నింగ్ 6 వరకు కూడా మమ్మల్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు వితౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీథింగ్ ఇన్ అడ్వాన్స్. సో మాకు కూడా కొన్ని పర్సనల్ టైం అవసరం, రెస్ట్ అవసరం. అలాగే ఇప్పుడు సపోజ్ 60+ ఇవాళ స్క్రీన్ ఏజ్ 50 అనుకోండి, అమ్మో నిజం చెప్పేసినట్టున్నాను, మేకప్ కొంచెం ఎక్కువ వేస్తే 45, సరే స్క్రీన్ ఏజ్ ఐ మీన్ రియల్ ఏజ్ ఉంటుంది కదమ్మా. సో రియల్ ఏజ్ ఉన్న పీపుల్ ఎవరైతే మోర్ దాన్ 60 ఉంటారో వాళ్ళకి టైమ్స్కి కాస్త ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే మెడిసిన్స్ ఏమన్నా ఉండొచ్చు, అవి ఇంట్లో మర్చిపోయి ఉండొచ్చు, కూడా తెచ్చుకోరు కదండి 6 అంటే ఎందుకు అవన్నీ అని. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎప్పుడైనా పర్సనల్గా, సార్ మీకు ట్యాబ్లెట్స్ తేవాల్సినవి ఉన్నాయా, మీకు ఏమైనా స్పెసిఫిక్ ఏదైనా ఫుడ్ ఉందా, సో మీరు రెస్ట్ అవర్స్ ఏమన్నా ఉంటాయా, మీకు ఎప్పుడైనా ఏమైనా కాస్త రెస్ట్ కావాలంటే చెప్పండి, ఇలాంటి చాయిస్లు అందరికీ ఇవ్వరండి, ఓన్లీ టాప్ స్టార్కి, సెలబ్రిటీలకు మాత్రమే ఇస్తారు. నేను అనేది ఏంటంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టైం ఏంటో ముందు చెప్పేసేయండి, శ్రీనివాస్ గారు మీది బిట్వీన్ 6 to 6 అండి, 24 మిమ్మల్ని వాడుకుంటాం, ఇష్టం ఉందా అని వెళ్తా. లేదనుకోండి, నా ప్లేస్లో ఇష్టం ఉన్నవాడు ఇంకా చాలామంది ఉంటారు, నాకు ఆకలి తీరలేదమ్మా, ఇంకా నాకు 1/4 ఆకలి తీరింది, అంటే చేసిన వేషాల్లో ఈ 80-90 సినిమాల్లో చాలా ఆకలిగా, ఇంకా చాలా ఆకలిగా ఉంది. సో దాని ఆకలి కూడా లేని వాళ్ళు, నేను 1/4 ఆకలి తీరింది అన్నాను కదా, లేని వాళ్ళు 24 కూడా చేయొచ్చు. సో కానీ మాలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఆ మొత్తం టైం అంతా వాడుకుంటే ఎంత ప్రాబ్లం ఉంటుందండి, పైగా ఏదో బెనిఫిట్ ఉంటుందిలే అని వర్క్ చేసేది వేరు. ఇప్పుడు ఏదైతే మాకు ఒక 10 మాట్లాడారు అనుకోండి రోజుకి, నెక్స్ట్ రోజు ఆల్మోస్ట్ ఇంకో 2 కాల్ షీట్స్ వాడుకుంటారు మాది, అంటే 3 కాల్ షీట్స్ అయినాయి, మూడింటికి కూడా అదే రెమ్యునరేషన్ వస్తుంది. మనిషి నైజం ఏంటి, ఓకే 10 రేపెల్లుండి రెస్టే కదా, మనం నైట్ కూడా చేసేద్దాం, ఇంకో 10 వస్తుంది కదా అనేది ఏదో ఒక పాజిటివిటీ ఉన్న కారణంగా ఉండొచ్చేమో, కానీ అది మనకు ఉండదండి. టెక్నీషియన్స్ అందరికీ కాల్ షీట్స్ ఉంటాయి,
వాళ్ళకి 2 అవర్స్ అయితే చాలు ఎక్స్ట్రా పేమెంట్, డబుల్ అయిందా ట్రిపుల్ పేమెంట్, అలా ఉంటాయి. ఆర్టిస్టులకు అలా ఉండవు. ఇదే ఈ పెద్ద ప్రాబ్లం, ఇదే ఆర్టిస్టుల విషయంలో మాత్రం జరిగేది ఇదే. అది అందరూ కొంచెం గమనించి కొంచెం అది ప్రొడ్యూసర్ ఛాంబర్ ఏదైతే ఉందో కౌన్సిల్, దీనికి కూడా ఒక ఏదన్నా ఒక చోట ఫిక్స్ చేస్తే బాగుంటుంది. అలాగే ఆల్ ఆఫ్ ఏ షడన్ క్యాన్సిల్స్ ఉంటాయి. 1 వీక్ డేట్స్ ఇస్తారండి, 14th to 20th డేట్ అంటారు, 13th ఈవినింగ్ వస్తుంది సార్ రేపు ఎల్లుండి షూటింగ్ క్యాన్సిల్ అని. సో నాలాంటి వాడికి ఇప్పుడు అప్కమింగ్ అవుతున్న నాలాంటి ఎంతోమంది నటీనటులు ఉన్నారు, ఆ 13-14 ఆల్రెడీ ఏదన్నా ప్రాజెక్ట్ వచ్చే ఉండొచ్చు. అంటే ఆర్టిస్టులని జూనియర్ సీనియర్ ఆర్టిస్టులు అని ఎందుకంటారంటే, జూనియర్ అంటే ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తుంటారు కాబట్టి జూనియర్ అని, 4-5 సీన్లు ఉన్న వాళ్ళని చేస్తే సీనియర్ అని నా అభిప్రాయం ప్రకారం అంటాను. ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఏదో ఆక్యుపై ప్రీ ఆక్యుపైడ్ కొన్ని ఉండొచ్చు, 13-14 లేకుండా ఎవరు ఉండరు కదమ్మా. సో అలా క్యాన్సిల్ అయినప్పుడు నేనే ఉంటానంటే, ఆ క్యాన్సిల్ అయిన దానికి ఏదో కనీసం ఒక 50% ఇవ్వడానికి ట్రై చేయమని నా ఇంటెన్షన్ కోరుతున్నాను అనమాట ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని. ఇప్పుడు ఆలఫేషన్ క్యాన్సిల్ అయింది, ఎందుకు క్యాన్సిల్ అయింది, ఏదో హెవీ రెయిన్స్ ఉన్నాయి లేకపోతే కరోనా వచ్చింది, ఎవరేం చేయలేరు, ప్రొడ్యూసర్ ఏం చేయలేరు, మనం కూడా అనకూడదు కూడా, కరెక్ట్ కూడా కాదు. ఒక 1 అవర్ 2 అవర్స్ ఏదో లేట్ అయిందో లేకపోతే ఒక పూట లేట్ అవుతుందని చెప్పడంలో చేయడంలో కూడా ప్రాబ్లం లేదు, అందులో అర్థం ఉంది కూడా. అలా కొంచెం గుర్తు పెట్టుకోమని చెప్తాను నేను సీనియర్ ఆర్టిస్టుల విషయంలో. అలాగే మీరు అన్నారు కదా ఫుడ్ విషయం, ఫుడ్ కామన్ ఫుడ్ ఫర్ ఆల్ జనరల్గా ఉంటుంది, 90% అలాగే ఉంటుంది. మరి పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఒక డిఫరెంట్ 2-3 ఐటమ్స్ అటు ఇటు ఉండొచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, టెక్నీషియన్స్, దెన్ ఆర్టిస్ట్, అందులో మళ్ళీ సీనియర్స్, అందులో మళ్ళీ జూనియర్స్, అందులో మళ్ళీ 3rd కేటగిరీ పీపుల్ అండ్ అసిస్టెంట్స్, ఇలా కేటగిరీస్ ఉంటాయి. అక్కడ ఫుడ్ విషయంలో కూడా అంత హైజీనిక్ ఫుడ్ తెస్తారు, కానీ ఆ ఫుడ్ నాకు సరిపడదు అన్నప్పుడు, శ్రీనివాస్ మీ నైట్ అన్నప్పుడు డిన్నర్ అన్నప్పుడు కొంచెం స్పెసిఫిక్గా రోటీస్ తినేవాళ్ళు కొంతమంది అది ఉంటారు, అంటే అది ఇంపార్టెన్స్ కాకపోయినా కొంతమంది తినరు కూడా, అది కూడా తినరు, వాళ్ళకి కూడా కామన్గా అదే ఫుడ్ తెచ్చి రామోజీ ఫిల్మ్ సిటీ దాంట్లో కనుక నైట్ 1 గంటకో 2 గంటలకో ఏ బ్రేక్లో ఇచ్చి ఫుడ్ తింటే అప్పుడు చాయిస్ ఏముంటుంది మనకి. అలా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఫుడ్ కంటే ఎక్కువ ప్రాబ్లము కాల్ షీట్స్ విషయంలో మాత్రం బాధపడుతూ ఉంటాం. అఫ్కోర్స్ మనం ఏం చేయలేం, ఎందుకంటే తృష్ణ ఉంది కదా, ఒక మంచి ఆర్టిస్ట్ని కావాలనే తపన ఉన్నప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేయం, కానీ అది కూడా ఉంటే ఇంకా చేయగలం, ఇంకా ఇంకా మాకు దీని మీద ఒక ఇది ఉండిపోతుంది. ఇప్పుడు ఆ వెయిటింగ్ టైం మనకి మైండ్లో ఏం తలుస్తుంది అంటే, ఎంత తొందరగా అయిపోతే బాగుంటుంది, ఇది తొందరగా అయిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, లేదంటే అబ్బా వర్క్ ఉండిపోయింది, ఆ ఇదంతా కూడా ఇక్కడ యాక్టింగ్లో ఎఫెక్ట్ పడుతుంది కదా. కానీ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారమ్మా పిన్ టు పిన్, ఎవ్రీ మినిట్ షెడ్యూల్స్ ఉంటాయి. సో అయిపోయిందా, చాలామంది డైరెక్టర్ని చూశానమ్మా, శ్రీనివాస్ గారు అయిపోయిందా, ఓకే 6:00 వెళ్తాం కదమ్మా, 9:30 10-15 సినిమాలు వచ్చేసాను నేను, 9:30-10 అయిపోయిన శ్రీనివాస్ గారిని పంపించేసేయండి. కాదు, ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే మార్నింగ్ వెళ్తామా ఈవినింగ్ వరకు ఉంటాం, ఈవినింగ్ 4:35 పెడతారన్నమాట ఆ షార్ట్, ఎందుకో తెలియదు, అంటే ప్లాన్ ప్రాబ్లమా. ఇప్పుడు అక్కడ మా వల్ల కాఫీ టీలు, మళ్ళీ మా అసిస్టెంట్ రెమ్యునరేషన్స్, ఫుడ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పడే. ఈ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 100 రూపాయలు కూడా ఇట్స్ మ్యాటర్ కాదు, డజంట్ అంటానికి లేదు కదా. సో ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి. అలా కూడా ప్లాన్ చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే డైరెక్టర్ని చూశాను, డైనమిక్ పీపుల్ని చూశాను. సో వాళ్ళు ఈవినింగ్ వరకు ప్రిపేర్ అయ్యి ఓ ఈవినింగ్ దాకా ఇక్కడ ఉంటాం హ్యాపీగా, అంటే ఆ ఎన్విరాన్మెంట్ ఇష్టం కదా, మనకి ఇష్టపడే ప్లేస్ అది. సో గంటలోనే పంపించినట్టు బాధ అనిపిస్తుంది, అబ్బో ఈవినింగ్ వరకు ఉంటే బాగుండేది కదా అని. మీరు అన్నారు కదా ఒక పాయింట్, వెంటనే చేసి పంపించేద్దాం ఒక హాఫ్ అన్ అవర్లో శ్రీనివాస్ గారిది, లేదు తొందరగా వెళ్ళిపోదాం మనం అయిపోతే కొంచెం పనులు ఉన్నాయి అనుకుంటాం కదండి. ఆ రిక్వెస్ట్ మీరు వెళ్ళి ఏ కోడైరెక్టర్గా చెప్తే, లేదండి అక్కడ హీరో గారిది కొంచెం కాల్ షీట్స్ ఉన్నాయి, ఐ మీన్ టైం లేట్ వస్తున్నారు, మీరు ఉండాలి. సో వారి కోసం, హీరోయిన్ కోసం, ప్రామినెంట్ యాక్టర్స్ కోసం మనం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, ఉండాల్సిన అవసరం ఉంది, తప్పదు ఇంకా. బికాస్ ఇందులో మనం సర్వైవ్ కావాలి, ట్రైన్ ఎక్కాం వైజాగ్ వెళ్ళడానికి, ఏదో 1 అవర్ క్రాసింగ్ దగ్గర గంటల కొద్ది ఆగాయి, మీకు ఇష్టం ఉందా దిగిపండి, దిగి వెళ్ళిపండి అంతే, బట్ అది వెళ్ళేప్పటికే వెళ్తుంది. సో మీరు వచ్చారు, మీరు మీ టైం మాకు, మీరు మిమ్మల్ని మేము కొరేసుకున్నాం, ఈవినింగ్ వరకు మీరు ఉండాల్సిందే, తర్వాత మీరు వెళ్ళండి. ఒక 1 అవర్ అయిన తర్వాత ఏంటి సార్ నేను వెళ్ళొచ్చా, 6:00 కదా, 7:30 అయింది అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, అది కూడా చెప్పరు అనమాట కొన్ని చోట్ల, శ్రీనివాస్ గారు 1 గంట ఉండాలి అని. ప్రతిదానికి కమ్యూనికేషన్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీరు కష్టమైనా ఉంటాం, అది మధ్యాహ్నం చెప్పండి శ్రీనివాస్ గారు రేపు మార్నింగ్ వరకు ఉండాల్సి వస్తుంది ప్రాబ్లమా, అంటే ఒక పని చేద్దాం సార్, కొంచెం నేను ఈవినింగ్ ఓన్లీ కర్డ్ రైస్ తింటాను, ఓన్లీ ఫ్రూట్స్ ఏమైనా ఉంటే పలా ఫ్రూట్స్ సలాడ్ ఏమైనా తెప్పించండి, ఇలా చాయిస్ ఇవ్వండి, మీరు హ్యాపీగా ఉంటాం, అలా కంఫర్టబుల్ స్టే ఇవ్వండి. వెళ్ళిన ప్లేసుల్లో మా క్యారవే అది వ్యానిటీ వ్యాన్స్ ఉన్నాయా, లేకపోతే ఏసీ రూమ్ ఉందా, లేకపోతే ఫెసిలిటీస్ బాగా పెట్టారు, ఇవన్నీ ఆర్టిస్టులు చూడరమ్మా. సినిమా అంటే మా ఇంటికి అతిథులు వస్తున్నారని ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని అలా చూస్తారు చాలా సినిమాలు. సో మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్న సినిమాలు కూడా చాలా చూసాం,
ప్రతి గంట గంటకి ఫుడ్తో ఈ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి చంపేస్తారు కొన్ని చోట్ల. తినలేక ఐ మీన్ ఫ్రూట్ జ్యూసెస్ కొబ్బరి నీళ్ళు తాగలేక చచ్చిపోతుంటాం కొన్ని చోట్ల. సో అలాగా ఇలాగా రెండూ ఉంటాయి. బట్ టైమింగ్స్ విషయంలో కొంచెం ఇదిగా ఉంటే మాకు చాలా బాగుంటుంది. అదొకటే నా మెయిన్ బాధ, నా అపీల్ కూడా. ఓకే, ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి సార్? ఇప్పుడు గేమ్ చేంజర్ చేశాను రీసెంట్లీ శంకర్ గారిది, అదొక రామ్ చరణ్ గారి కాంబినేషన్. ప్రభాస్ గారిది ఎలాగో రాజా సాబ్ వస్తుంది, మారుతి గారిది అదొకటి సినిమా. అండ్ ఇంకొక 20-25 మూవీస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ మాదిరి హీరో ఫాదర్ హీరోయిన్ ఫాదర్ కానీ ఎక్కువ చేస్తూ ఉన్నాను. ఇంకా ఏదో కొత్తగా ఏదో చేయాలి అనే ఇది ఉన్న టైంలో డాటర్ ఇండియా అని ఒక సినిమా తీశారు, అది రిలీజ్ అవ్వాలి. అలాంటి రెండు మూడు ప్రాజెక్టులు వచ్చాయి. అంటే కూతురు అంటే పంచప్రాణాలు ఫాదర్కి. క్యారెక్టరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు తను జనరల్గా ఫాదర్కి ఎప్పుడు వాళ్ళ నాన్నకి ఇష్టం లేదంటే అని ఏ సందర్భంలో అంటారు? తనకు నచ్చని ఉద్యోగం చేస్తేనో, తన నచ్చని పని చేస్తేనో చేస్తారు, లేదు పెళ్లి విషయంలో చేస్తారు. అమ్మాయి ప్రేమలో పడింది అనే విషయం ఎప్పుడైతే నాకు ఆ సినిమాలో తెలుస్తుందో, ఆ ఫస్ట్ హాఫ్ వరకు ఏదైతే ఒక మంచి ఫాదర్లా ఉన్నానో, సెకండ్ హాఫ్ అంతా విలనీ షేడ్ అనమాట. అంటే కూతుర్ని చంపేసి పాతి పెట్టేసేంత కోపం అన్నమాట ఫాదర్కి. అంటే పరువు చాలా చాలా సందర్భాలు కూడా వాస్తవంగా చూసాం మనం, తెలుసు కూడా కొన్ని సందర్భాలు. అలాంటి మోసలో ఒక సినిమా వచ్చింది, అదొకటి చేశాను, చాలా డిఫరెంట్గా చేశాను. అలాంటి కొన్ని షేడ్స్ ఉన్న నవరసాలు చేసేయాలి. అది కాదు, శ్రీనివాస్ గారిలో కోపాన్ని చూడగలమా? అది కూడా అందరూ అదే అంటారు. ఇప్పుడు చాలా సాఫ్ట్గా ప్రశాంతంగానే ఉంటుందమ్మా సముద్రం. సముద్రం అంటే ఓకే, ఒక లెవెల్ వరకు కెరటాలు వస్తాయి, మరి ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయి, ఓ ఇక్కడ వరకు కూడా వచ్చాయి అనుకుంటాం. కానీ మించి వస్తే ఎలా ఉంటుందో అది కూడా చూసాం మనం. హుదూద్ తుఫాన్ లాంటివన్నీ చూసేసాం మనం. అలాగే ఫాదర్ కూడా ఒకనొక మూమెంట్లో వస్తుంది. అలా కామన్ ఫాదర్ని కదమ్మా మనం కూడా, ఉప్పు కారాలు అన్నీ తింటాం కదా. సో కామన్గా అందరు లాంటివన్నీ నేను కూడా. బట్ నన్ను చూస్తే అందరూ ఏంటంటే నా ఈ ఫేస్ నా అడ్వాంటేజ్ అమ్మా, నా అదృష్టం అది, దేవుడిచ్చిన వరం, మా తల్లిదండ్రుల పుణ్యం. సో ఆ మోహన్ చూడగానే లోపల కోపం చాలా ఉండిపోద్ది కనపడి అంతే. అంటే ఇప్పుడు అస్సలు లేదమ్మా, అసలు నేను అంటే ఎప్పటి నుంచో మీకు మాట ఇచ్చాను, అంటే ఇంకా ఏదో సాధించి మంచి పాపులర్ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేనే వద్దామని ఇంటెన్షన్తో ఆగాను తప్ప మరో రకంగా డోంట్ థింక్ అదర్వైజ్ అమ్మా. ఎప్పటికీ మీ శ్రీనివాసే, ఎప్పటికీ మీ శ్రీనివాసే. 100 కాదు 200 సినిమాలు అన్ని అవకాశాలు దేవుడు ఇవ్వాలి, కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంకా నాకు అన్ని మనసా వాచ కర్మణ స్థిరంగా ఉన్నాను కాబట్టి, విశేషణ ఇంకా తెలుస్తుంది కాబట్టి పర్వాలేదు, ఉండగలను, ఉంటాననే నమ్మకం. ఇప్పుడు లేటెస్ట్ మూవీస్ అబౌట్ టు రిలీజ్ అయితే రీసెంట్లీ అయితే మన ఆవొక్కటి అడుక్కు అల్లర్ నరేష్ గారు కాంబినేషన్ చేశా. సో తర్వాత కృష్ణమ్మ సత్యదేవి గారి సినిమా రిలీజ్ అయింది. సో అందులో కూడా ఒక మంచి ఫాదర్ని, నా కొడుకు వచ్చి విలన్ క్యారెక్టర్ అందులో, అది రీసెంట్లీ రిలీజ్ అయ్యాయి. సో అంతకుముందు అన్వేషి, తర్వాత రావణాసుర, భగవంత్ కేసరి, ఈ పెద్ద మన సోకాల్డ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ అనిల్ రావిపూడి గారు పిలిచారు. శ్రీనివాస్ గారు క్యారెక్టర్ చిన్నదే, బట్ మీరు అనుకున్నాను చేయండి అని మీరు పిలిచారు సార్, నాకు అదే అదృష్టం, మహద్భాగ్యం. ఈ క్యారెక్టర్ ఏంటి అని కూడా అడగలేదండి. అలాగే మారుతి గారి సినిమా మీరు ఏంటి క్యారెక్టర్ అని కూడా అడగలేదండి. క్యారెక్టర్ రాగానే ఇవాళ నా ఏజ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా నాటకం చేసే, ఐ మీన్ కళాకారుడిగా చెప్తున్నాను, నాటకంలో పాత్ర ఉంది అంటే అందులో చెప్తారు మీ క్యారెక్టర్ ఏంటంటే అని. సినిమాల్లో అన్నీ చెప్పరండి మీ క్యారెక్టర్ ఏంటంటే అని, 90% చెప్తారు. బట్ నా క్యారెక్టర్ ఏంటి అని నేనైతే అడగనండి. నేను నన్ను మిమ్మల్ని కావాలనుకున్నారు, డైలాగ్ ఉందా, డైలాగ్ ఏదో ఎన్ని సీన్స్ ఉంటాయి, ఇవన్నీ నాకు వద్దండి. శ్రీనివాస్ భోగిరెడ్డి ఏమన్నాడు అక్కడ అవసరం అయినట్టున్నాడు, అదృష్టం దేవుడు ఏదో టిక్ పెట్టినట్టున్నారు, నేను వెళ్తున్నాను అనుకుంటాను అంతే. మీరు ఒక డైలాగ్ ఇస్తారా, ఉన్నాయో లేవా, ఏది ఫీల్ అవ్వను. వాళ్ళు ఫీల్ అవుతారు సారి శ్రీనివాస్ గారు మీకు సీన్స్ ఎక్కువ లేవని. అయ్యి పర్వాలేదు సార్, ఇదైతే ఇది కూడా హ్యాపీ కదా, ఈ సినిమా కూడా నేను లిస్ట్లో రాసుకుంటాను కదా. ఓకే, అలా చేశాను. ఓకే, ఇది ఇలా ఉంటే ఇప్పుడు చెప్పారు కదా మీకు ఒక సీనే ఉంది, రెండు సీన్లే ఉన్నాయని చెప్పి, మనకి ప్రొడక్షన్ బయటకు వచ్చేటప్పటికి అంటే మూవీ బయటకు వచ్చేటప్పటికి కొన్ని సీన్లు ఎత్తేస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్, చాలా సినిమాలో జరిగాయి. యా, చాలా సినిమాలో జరిగాయి. ఇది కృష్ణమ్మ సినిమాలోనే జరిగింది. డైలాగ్ ఉన్న ఒక సీన్ అయితే మిస్ అయింది, కొన్ని కట్ చేస్తారు. అంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్న సీన్స్ కానీ, హీరోయిన్ అంటే ప్రామినెంట్ రోల్స్ ఉన్న సీన్స్ ఏవైతే ఉంటాయో డిపెండ్స్ అపాన్ డ్యూరేషన్, ఇది కూడా కౌంట్ కదండి. సో అక్కడ మా డైలాగ్ లెంగ్త్లు కట్ చేస్తుంటారు. అలాగే మన మహేష్ బాబు గారి సినిమా చేశాను భరత్, నేను చేసినప్పుడు డబ్బింగ్ అయిపోతుంది, డేట్ వచ్చేసింది, డేట్ వచ్చేసింది, రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. అప్పుడు నాకు ఇన్ఛార్జెస్ ఉన్నాయి, డబ్బింగ్ ఇన్ఛార్జెస్, ఇన్ఛార్జ్కి ఫోన్ చేశాను, అన్నగారు ఏంటి సినిమా ఏంటి డబ్బింగ్ మీరే చేస్తున్నారా, భరత్ అన్న, నేనే చేస్తాను, అది నా క్యారెక్టర్ ఇప్పుడు ఏంటి డైలాగే లేదు కదా,
డైలాగ్ లేదా, ఒక సీన్ చేశారండి మహేష్ బాబు గారు, నేను ఇంకొక సీనియర్ ఐఎస్ ఆఫీసర్, ఐఎమ్ వన్ ఆఫ్ ది ఐఎస్ ఆఫీసర్స్ గ్రూప్, సో సీఎం పర్సనల్ డిపార్ట్మెంట్ అనమాట. చేసినప్పుడు ఓన్లీ సోన్స్ సోన్స్ అంటే నమస్తే అని మాత్రం ఒకటే షార్ట్ పడింది. 7 డేస్ చేసాం ఆ సినిమాకి. అసలు సీన్ మొత్తం ఒక పూట చేసిన సీన్ అంతా పోయింది తీసారు అది. అలా కూడా మీరు అన్నారు కదా, అందుకు చెప్పాను ఎగ్జాంపుల్ అది నేను. సో మహేష్ బాబు గారి డైలాగ్ మధ్యలో నేను, మళ్ళీ మీ డైలాగ్, మళ్ళీ మధ్యలో నేను, ఇలా ఇలా ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది, ఎంత క్యాచీ ఉంటాయి. ఆడియన్స్ కూడా ఇది కదా, ఓ మన శ్రీనివాస్ గారు చేశారు అది, ఏంటి శ్రీనివాస్ మీరు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారేంటి అంటుంటారు. సో ఇప్పుడు జనరల్గా చెప్పేది ఏంటి, నిజంగా ఒక్క సీన్ కోసమే నన్ను పిలిచినా నేను నా ఫ్రెండ్స్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఏం చెప్తుంటాను, బా 3-4 సీన్స్ ఉండాలి కట్ అయినాయి, అంత అంతకుమించి ఏం చేయలేము. అది కాదు పెద్ద ఇది కూడా కాదు, అది కూడా పెద్ద తప్పు కూడా కాదు చెప్పడం అలాగా. తీసారో లేదో డైరెక్టర్ గారికి తెలుసు, చేశారో లేదో నాకు తెలుసు, బట్ వాడు బాధపడుతున్నాడు కదా. సో తీసేశారనేది ప్రేక్షకుడు కూడా ఏంటంటే జనరల్గా అర్థం చేసుకుంటాడు, ఓహో నెంబర్ ఆఫ్ సీన్స్ ఉంటాయి ఏదో తీసుంటారులే అని. అలా కూడా జరుగుతూ ఉంటాయి. మీరు అన్నట్టు ఇంకా ఎలాంటి జర్నీ చూడొచ్చు శ్రీనివాస్ గారితో? ఇప్పుడు ఐఎమ్ ఫుల్లీ ఫోకస్ ఇన్ టూ మూవీస్ అండి అండ్ వెబ్ సిరీసెస్. వెబ్ సిరీసెస్ అయితే సోఫార్ ఒక 14-15 చేస్తుంటాను. రీసెంట్లీ వధువు అవికా గౌర్ హీరోయిన్ ఉంది కదా, అమ్మాయికి ఫాదర్గా చేశాను. అండ్ వ్యూహం అని అన్నపూర్ణ స్టూడియోస్ది ఒకటి, అందులో హీరోకి ఫాదర్గా చేశాను. తర్వాత పరువు అని వెబ్ సిరీస్ చిరంజీవి గారి డాక్టర్ సుష్మిత్ గారి ప్రొడక్షన్ చేశాను, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ వాడిది. అందులో నివేత థామస్ పేతురాస్, వీళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అవుతారు. అలవైకుంఠపురం హీరోయిన్ ఉంది ఒక అమ్మాయి, సెకండ్ హీరోయిన్ ఎవరు, ఆ అమ్మాయి ఫాదర్గా చేశాను. అది వెరీ ఛాలెంజింగ్. ఇందాక మీరు అన్నారు కదా ఎప్పుడు ఒకే మోసలో ఉన్న క్యారెక్టర్స్ కాకుండా ఫాదర్గా నేను, అందులో ఓ డిఫరెంట్ ఫాదర్గా, అది కూడా అఫ్ కోర్స్ సేమ్ మ్యాటర్, బట్ అక్కడ కూడా చాలా ఎమోషనల్ క్యారెక్టర్ చేశాను. అంటే చంపేంత స్టేజ్కి వెళ్ళే సీన్స్ ఉన్నాయి. బట్ దే సెడ్ ఇట్స్ సో గుడ్ శ్రీనివాస్ గారు, చాలా బాగా వచ్చిన సీన్ అని. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్, ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందా అని. సో ఇక ముందు చేసే ఇప్పుడు బత్సల మళ్ళీ అని ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. సుబ్బు గారని ఆయన సోలో ప్రతికే సో బెటర్ డైరెక్టర్, వారి దాంట్లో అల్లరి నరేష్ గారికి సినిమాలో కాంబినేషన్లో చేస్తున్నాను నేను. సో నా కూతురుగా హరితేజకి ఫాదర్గా చేస్తున్నాను, అండ్ రావ రమేష్ గారు, తర్వాత నిన్నే పోస్టర్ రిలీజ్ అయింది ఆ సినిమాలో. ఇప్పుడు తునిలో నెక్స్ట్ షెడ్యూల్ ఉంది, 2 షెడ్యూల్స్ అయినాయి అమ్మ, మొన్న ఫిల్మ్ సిటీ నిన్న కాక మొన్న నైట్ చేశాను. సో అదొక 1 వీక్ 1 మోర్ వీక్ ఉంది. అందులో ఊరు సర్పంచ్ నేను. సో ఊళ్ళో వీళ్ళందరికీ తల్లో 4 లాంటి వాడిని, అదొక వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్. అండ్ నిన్న నైట్ చేసింది హరీష్ నాగరాజ్ గారని, వారిది ట్రెండింగ్ లవ్ అని ఒకటి, లవ్ ట్రెండింగ్ ట్రెండింగ్ లవ్ ప్రాజెక్ట్ ఉంది, అందులో మన హీరో ఫాదర్గా చేశాను. సో ఇంకేదన్నా హీరోనా హీరోయినా రెండే కన్ఫ్యూజ్ అవుతుంటాను ఎక్కువ. అవే ప్రస్తుతం నా పర్సనాలిటీ, నా ఐ మీన్ ఇది వాళ్ళకి అలా ఉపయోగపడుతుంది. సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఓకే, ఫాదర్గా చేస్తున్నారు, నీకంటూ డ్రీమ్ రోల్స్ ఏం లేవా? అంటే ఈ ఏజ్ వచ్చేసరికి ఒక ఫేమస్ పొలిటీషియన్ గాను, ఇప్పుడు మీరు ఐఏ భరత్ అనే నేనులో ఐఏఎస్ ఆఫీసర్ గా చేశాను అని చెప్పారు, అంటే డ్రీమ్ రోల్స్ అంటూ ఉంటాయి. హీరో అనేది పక్కన పెట్టేసేయండి, మన ఇది అయిపోయింది దాంతో. సో ఎలాంటి ఇంకా డ్రీమ్ రోల్స్ ఇలాంటివి చేస్తే శ్రీనివాస్ ఇంకా బాగా చేస్తాడు అన్న రోల్స్ ఏమైనా ఉన్నాయా? సో సపోజ్ నేను ఒక టాప్ సెలబ్రిటీ వన్ ఆఫ్ ది గ్రూప్ అయ్యి ఉంటే కనుక, నేను నాకు తెలిసిన డైరెక్టర్ గారు ఏదైనా క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు మాదిరి ఇంకా అస్తమానం ఫాదర్ రోల్సే కాకుండా నన్ను ఇలాంటి షేడ్లో ఏమన్నా ఆ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ చెప్పావు చూడు అది ఏమన్నా నాకు ఇవ్వగలవా అనే టైం వస్తే నేను అడగగలను చెప్పగలను. ఇప్పుడు మీరు ఏంటంటే నన్ను ఒకటి అనేసుకుంటారు, నేను దాని వరకే నేను ప్రూవ్ చేసుకోవాలి. సో అలా కాకుండా మాదిరి నాకు బెస్ట్ ఫ్రెండ్, మా అమ్మాయి తను, మా అన్నయ్య కూతురు, చెల్లెలు కూతురు. సో తన్నే మీ దగ్గర నేను చాయిస్ చెప్పగలను, కాదు మాదిరి ఇలా కాదమ్మా, కొంచెం నాకు ఇలాగా విలన్ రోల్, నెగిటివ్ రోల్, ఫుల్ సినిమా చేయాలని ఉంది నాకు, ఒకటి చేయించండి నాతో అని. కానీ వాళ్ళకి నా ఫేస్ నీకు అలా అనిపించదే. సో అలాంటి రోల్స్ ఏమన్నా వస్తే చేయాలని ఛాలెంజ్ చాలా ఉంది, చేస్తాను. నాకు పప్పు రోజు తినేదే, ఆ డిఫరెంట్గా నేను తినాలనేది నా ఇంటెన్షన్. సో డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనేది తప్పని ఉంది. నాకు హీరో ఫాదర్ హీరోయిన్ ఫాదర్ అంటే వెరీ బాడీ లాంగ్వేజ్ అదే ఉంటుంది, వెరీ క్యాజువల్గా ఉంటుంది. కొట్టాలంటే కొడతాం, తిట్టాలంటే తిడతాం, దగ్గర తీసుకోవాలంటే తీసుకుంటాం. ఇలా కాకుండా ఇప్పుడు వీళ్ళందరూ మల్టీ స్టార్, మల్టీ యాక్టివిటీస్ చేసే క్యారెక్టర్ చేసే ఆర్టిస్టులందరూ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఒక ప్రకాష్ రాజ్ గారిని తీసుకోండి, ఒక రావు రమేష్ గారిని తీసుకోండి, మురళీ శర్మ గారిని తీసుకోండి. నాకు తెలిసిన ఈ ముగ్గురు అసలు దే ఆర్ ఎమినెంట్ ఇన్ దేర్ పర్టిక్యులర్ ఫీల్డ్స్, పర్టిక్యులర్ క్యారెక్టర్స్, పర్టిక్యులర్ జోన్స్. సో అలా ఉన్న దాంట్లో నేను వెళ్ళాలి, వాళ్లే నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు నాలాగా హీరో ఫాదర్ హీరోయిన్ ఫాదర్, ఎరా బాగున్నావా, ఏమ్మా లేట్ అయింది ఏంటి, ఇవన్నీ వెరీ క్యాజువల్, ఛాలెంజింగ్గా ఉండాలి క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.
వాటి కోసం డిఫరెంట్ గా వస్తాయని ఆశిస్తున్నాను నేను. సో అదే క్యారెక్టర్, ఎలాంటి క్యారెక్టర్ మీరు చూస్ చేసుకుంటారు? నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయాలని. నెగటివ్ షేడ్, నెగటివ్ షేడ్ కావాలి, నెగటివ్ షేడ్ ఉన్న చేద్దామని ఛాలెంజ్. విలన్ గా వెళ్ళిపోవాలని, విలన్ కూడా చేద్దామని. అలా కూడా అంటే వాళ్ళని చూస్తున్నాం కదా, అలా నేను చేయగలనా లేదా? యాక్టర్ అనేవాడికి అన్ని షేడ్స్ ఉండాలి, నవరసాలు చేయగలగాలి యాక్టర్ ఉన్నప్పుడు. సో అందరూ నవరసాలు చేయలేరు, చేసినా ఏదో కొన్ని ఎబ్బెట్టుగా ఉంటాయి. కొందరు చూసామంటే ఇప్పుడు నా ఫేస్ చూడగానే మీరు ఏమన్నారు, జస్ట్ చూడగానే ఫాదర్ రోలు, ఓకే ఒక మంచి ఫాదర్, పిల్లల్ని హ్యాపీగా చూసుకునే ఫాదర్. అలాగే నా ఫేస్ కాకుండా కొంచెం నెగిటివ్ ఫేస్ అనుకోండి, అది ఈయనకి ఫాదర్ ఏంటి, ఈయనకి ఎవరు ఇచ్చారు బా ఫాదర్ రోలు, ఆయనకి ఆ వేషం ఇవ్వండి, అదర్ దాన్ ఫాదర్ రోల్ ఇవ్వండి. అంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ కదండి, చూడగానే మన ఏదైతే, సో అపీరెన్స్ చూడగానే ఓకే. కొన్ని కాస్ట్యూమ్ వేసేప్పుడు ఒక గెటప్ ఉంటుంది, ఇంకొక స్టైల్, ఒక హెయిర్ స్టైల్, ఒక మేకప్ స్టైల్, సో బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేస్తారు, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా మారుస్తారు. అలాంటివి ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే చేయాలనేది నాకు తపన. సో ఇంకో విషయం చెప్పాలి, ఈ ఆల్మోస్ట్ ఈ 85-90 సినిమాలు ఏవైతే ఉన్నాయో 61 మంది వైఫ్లు అయ్యారమ్మా ఇప్పటికి నాకు నా పక్కన. సో ఇంకా 39 మంది ఉన్నారు. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు రెన్యువల్ కూడా అవుతుంటారు. ఆ 100 క్యారెక్టర్ సినిమాలు అయిపోయిన తర్వాత ఆ 100 మంది ఆ స్త్రీమూర్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీలతో ఒక ఫోటో దిగి, వాళ్ళందరూ హస్బెండ్స్ లేకుండా ఇంకో ఫోటో నేను దిగాలనేది కోరిక మాట. అదొకటి బలంగా ఉంది, అది ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అయిపోతుంది చేస్తాను. మొన్న 72 కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ రెండు సినిమాలతో. ఇంకొక ఇద్దరు అమ్మలు వచ్చారు, ఐ మీన్ నా వైఫ్లు వచ్చారు. సో 100 నేనే చేయాలి. అది ఇప్పుడు హీరోయిన్ ఫాదర్, హీరో ఫాదర్ అంటే డెఫినెట్ గా వైఫ్ ఉంటుంది. 90% వైఫ్ పక్కన ఇదిగో కాఫీ పట్టరా అంటారు కన్నా ఉండాలి. సో అలాగే ఇంకో 35 సినిమా, ఇంకా ఓ 30 సినిమాలు ఉన్నాయేమో చేసేస్తా, అప్పుడు మళ్ళీ చేద్దాం ఖచ్చితంగా. చాలా డిఫరెంట్ కోరిక అంటే ప్రతి వాళ్ళు ఎప్పుడు హీరోయిన్ ఫాదర్ అయినా ఎప్పుడు హీరో ఫాదర్ అయినా అంటారు కదా, ఈ ఇలా చేయడంలో వరకే కదా ఇంతమంది ఉన్నారు పక్కన, ఇంతమంది అయ్యారని. సో కాళ్ళందరూ అండి సనగారు మాక్సిమం. అది కాదు మీరు చెప్తున్నారు కదా, మాక్సిమం కొంతమందికి క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి కానీ నార్మల్ ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ చేద్దాం సేమ్ కాంబినేషన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, పలానా పేరు అనగానే బాగుంటారు అనేది పెడతారు. అవును. సో ఇప్పటికి 2-3 ప్రాజెక్టులు చేస్తామండి, ప్రభావతి గారు నేను, అలాగే రూపాలక్ష్మి గారు, అలాగే సనగారు, ఇలా సో అనితా చౌదరి గారు, మేమందరం చాలా మొదటి నుంచి ఇలా చేస్తూనే ఉన్నాం. ఇలా ఇలా లెక్కేసుకుంటే ఇంతమంది అయ్యారు. సో మిగతా ఫిగర్ కూడా చెప్పేస్తాను కదా, ఇంకా కౌంట్ చేస్తే 100 అవుతారని. సో ఈ క్యారెక్టర్స్ అన్ని రిపీట్ అవుతుంటాయి. కొంతమంది అడుగుతారు, శ్రీనివాస్ గారు మీరు అందులో పలానా హీరోయిన్ ఫాదర్ కదా, మీ వైఫ్ పలానా ప్రగతి గారిని పెడుతున్నాం అని రీసెంట్లీ కాల్ చేశారన్నమాట. నెక్స్ట్ 4th ఇప్పుడు ఒక 7 మూవీస్ అబౌట్ టు స్టార్ట్ ది ప్రొడక్షన్స్ ఇన్ మంత్ ఆఫ్ జూన్. సో అందులో ఒక 4-5 వైఫ్లు ఉన్నారమ్మా. సో వాళ్ళల్లో 2 సినిమాల్లో ఒక వైఫ్ని సజెస్ట్ చేశారు. అందరూ అడగరండి, శ్రీనివాస్ గారు మీకు ప్రభావతి గారు మీ పక్కన ఓకేనా, ప్రగతి గారు మీ పక్కన ఓకేనా, అదేంటండి నన్ను అడుగుతారండి సార్ నా పక్కన ఓకేనా, మీకు కావాలా లేదో చూడండి అంటాను నేను. అలా మెయిన్ చాయిస్ ఇచ్చేది నా అంటే పర్టికులర్ నా స్టేజ్ ఆఫ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత చాయిస్ ఉండదండి. వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, మనం చేసుకుంటాం అంతే. అదే ఇప్పుడు మాధురియే ఉంది, ప్రొడ్యూసర్ డైరెక్టర్, మాధురి మీ పక్కన ఎవరు కావాలి చెప్పండి అంకుల్ తొందరగా అని అడిగితే పలానా మేడం అడగండి అమ్మా చేస్తారేమో అలా. బికాస్ ఆ ఇంటిమసీ కూడా ఉంటుంది అమ్మా ఒక సినిమా చేయడం. ఇప్పుడు నేను రికమెండ్ చేశాను అంటే వాళ్ళతో ఇంటిమసీ ఉన్నట్టు లెక్క, ఇంకా చాలా క్యాజువల్గా కంఫర్టబిలిటీ ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చారు ఉండదని కాదు, ఇన్ బిట్వీన్ ఒక ఫ్యామిలీ అనగానే ఆ మాట్లాడే తీరు, చూసే చూపుల్లోనూ కెమెరా క్యాచ్ చేస్తుంది, ఆడియన్స్ కూడా తెలిసిపోతాయి. చాలా దూరంగా ఉంటాం కొత్త వాళ్ళు అనగానే. అలాగే మన సపోజ్ వేరే ఎవరో హాలీవుడ్ బాలీవుడ్ నుంచి ఎవరైనా తీసుకొచ్చి నా పక్కన మదర్ గానో లేకపోతే వైఫ్ గానో పెట్టారనుకోండి, సో ద వే బిట్వీన్ హర్ అండ్ మై సెల్ఫ్ ఈస్ డిఫరెంట్. అలాగే నాకు వెన్ ఐ నోస్ ద పీపుల్ నా పక్కన ఉన్నప్పుడు దట్ విల్ బి డిఫరెంట్. ఆ ఇంటిమసీ కోసమే ఉంటుంది తప్ప మరలా జనరల్గా ఉండవు. సో శ్రీనివాస్ గారు మీరేనా అని వాళ్ళు అంటారు. అలాగే వాళ్ళు వైఫ్లు కూడా అడుగుతారు కదండి క్యారెక్టర్స్కి, మదర్ క్యారెక్టర్స్ వాళ్ళు, మీ పక్కన శ్రీనివాస్ గారు ఓకేనా అని ఇద్దరు ముగ్గురు చెప్పారు వైఫ్స్, నాకు ఐ మీన్ ఇద్దరు ముగ్గురు వైఫ్ క్యారెక్టర్లు చెప్పారు. సరే అయితే ఆ టైంలో కూడా అంటే అయ్యో శ్రీనివాస్ గారు ఓకేనండి అనేవాళ్ళు. బాగా దొరికింది సో మర్చిపోయాను మీరు ఇలాంటి తమ్మరగల గురించి చెప్తుంటే. రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఛానల్లో, వాళ్ళు పాపం అంటే హీరోయిన్ ఫాదర్ అనగానే నాకు వాళ్ళల్లో నా అమ్మాయి నా కూతురే కనిపిస్తుంది, నా కూతురే ఇంకా అని అన్నానమాట. ఆ తమ్మునేలు ఏం పెట్టారు, సుఖ శ్రీలీల నా కూతురే అని పెట్టారు. తెల్లవారేసరికి 40-50 మంది చూసారు దాన్ని అందరూ, శ్రీనివాస్ మీ అమ్మాయి శ్రీలీల అని వాడు అమ్మాయి గాడ్ లేరు పేరు కూడా మావిడికి తెలుసు కాబట్టి నేనేంటో సేవ్ అయిపోయా.
అంత అదృష్టం అంత ఇది నాకు లేదమ్మా. శ్రీలేల నా కూతురే లాంటిదే క్యారెక్టర్ ఎవరేజ్ చేసి మళ్ళీ నేను చెప్పుకుంటే వెళ్తున్నాడు అందరికి. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేశా, పొరపాటుని కాదండి శ్రీలీల కూడా నాకు కూతురు లాంటిదే అని పెట్టండి అని రిక్వెస్ట్ చేసుకున్నాను వాడిని. మా చర్యలు తెలీదు. సో అలాగా మీరు 61 మందులతో వేగలేకపోతారని పెట్టకండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాదిరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ కలలన్నీ నిజంగా నెరవేరాలి. ఐ డ్రీమ్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్లీ ఐ డ్రీమ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తానా అని మీరు పెట్టినప్పటి నుంచి ఊహిస్తూ ఉన్నాను నేను. అది దట్ డ్రీమ్ కమ్ ట్రూ నౌ. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ ఐ డ్రీమ్ క్రూ అండ్ ఎస్పెషల్లీ మాధురి బంగారం, లవ్ యూ. బికాస్ 2 ఇయర్స్ నుంచి నన్ను నువ్వు విసిగించేసావు. సో విసిగించావు నేను ఫీల్ అవ్వలేదు కానీ బాధపడుతూనే ఉండేవాడిని. ఫైనల్లీ ఇలా వచ్చాను. సో ఐ డ్రీమ్ ఛానల్ పుణ్యమాని ఇవాళ మీ అందరికీ నేను యాక్టర్ శ్రీనివాస్ భోగిరెడ్డిగా మళ్ళీ మీ ముందు ఇంకొకసారి కనపడే భాగ్యాన్ని కల్పించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, మా ఇంటర్వ్యూని హ్యాపీగా చూసి మీరు హ్యాపీగా ఈ ఐ డ్రీమ్ ఛానల్ గురించి, అఫ్కోర్స్ ఇది బాగా వెరీ పాపులర్ ఛానల్, మీరు చూడండి, ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో నన్ను నాలాంటి ఆర్టిస్టుల్ని ఎంతోమంది ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.